టూర్ సాక్షి చర్చలో పాల్గొంటున్నారు అనలిస్ట్ వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ అలాగే మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ గారు లడ్డూలో కొవ్వు నెయ్యిగా అంటే ఆనిమల్ ఫ్యాటికల్స్ వా నెయ్యిని వాడారని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయడం దానిపైన ఇష్యూ ఎంత పెద్దదైందో తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్తానంటే అనుమతి లేదంటూ పోలీసులు నోటీస్ ఇచ్చి ఆపేయడం ఇవన్నీ చూస్తుంటే తిరుమల చరిత్రలో ఎప్పుడైనా హోర్డింగులు ఫ్లెక్సీలు పెట్టి అనుమతి లేదు అని చెప్పినటువంటి చరిత్ర తిరుమలకు ఉందా ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి అలాగే ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి సార్ ఒక్క విషయం నేను చెప్పగలను భక్త రామ్దాస్ గారికి రామాలయం కట్టి ఆయన తదనంతరం జైలు పాలే ఆయన ఎన్ని తిప్పలు పడ్డాడో మనం కల్లారా చూసాం దానికి ఏం అతీతం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు నిశ్చితంగా గమనించగలుగుతానండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల డెవలప్మెంట్ విషయంలో ఈ రోజు దాకా తిరుమలకు సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు కబుర్లు చెప్పిన పద్మావతి చిల్డ్రన్ హార్ట్ హాస్పిటల్ కెట్టారు నవనీతి సేవ కోసం గోశాల ఏర్పాటు చేశారు తిరుమలలో తిరుపతి సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్స్ అండర్ ప్రాసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎంత చేశాడో గరుడ ఫ్లైఓవర్లు చూస్తే తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ మార్క్ డెవలప్మెంట్ తిరుమలలో తిరుపతిలో టూ టైర్ డెవలప్మెంట్ చేసి చూపించాడు ఆయన చేసిన తర్వాత కష్టాలు ఇలాగే ఉంటాయి రామ్ దాస్ గారికి ఎలాంటి కష్టాలు ఉన్నాయి ఆయనకే కష్టాలు ఉన్నాయి ఇవాళ మీరు పోలీసు వాళ్ళు ఆపేయమని రావద్దని ఇవన్నీ కబుర్లు చెప్తున్నారు చూడండి జర్నలిస్టులు ఆల్రెడీ రెండు రకాలుగా ఉన్నారు నియని జర్నలిస్టులు నిక్కాస్ కానీ జర్నలిస్టులు ప్రశ్నించమనండి ఎవరైనా తప్పు కాదంటలే కానీ ఇచ్చిన నోటీస్నే కాంట్రెడిక్ట్ చేయడం అది ఇట్ ది కెనాట్ రీడ్ ఇట్ అవుట్ దీనికి ఎంతటికీ మూల కారణం ఏంటంటే సార్ ఇవాళ అమెరికన్ నేషనల్ ల్యాబొరేటరీస్ ఒక ప్రశ్న రిలీజ్ చేసింది అంటే ఐ మీన్ వాళ్ళ ఈ ఎన్డీడీబీకి సంబంధించిన ఐఎస్ఓ టూ థౌజండ్ నైన్టీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్న క్రమంలో పన్నెండు ఏడు ఇరవై నాలుగున శాంపుల్ తీసుకుని పదిహేడు ఏడు ఇరవై నాలుగు ఎన్డీడీబీకి పంపించి ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగున శాంపుల్ యొక్క అవుట్కమ్ వచ్చింది దాంట్లో ఓకే మీరు ఐటెం నెంబర్ ఫార్టీ సెవెన్ కనుక నిశ్చితంగా గమనిస్తే సెఫానికే సెఫానిఫికేషన్ అని ఒకటి ఉంది దాంట్లో ఏమి ఇచ్చారు తెలుసు సార్ వాల్యూస్ టూ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ కనుక ఉంటే ఓకే అది ఖచ్చితంగా మనం చూడండి తిరుమలలో చేసే మూడు శాంపుల్లో మాయిశ్చర్ తర్వాత ఫారెన్ ఆయిల్స్ ఏమైనా కలిసే అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ అండి ఇది కి టూ పాయింట్ టూ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ టూ పర్సెంట్ కనుక ఉంటే అది ఖచ్చితంగా ఆయిల్ ఫ్యాట్స్ ఉన్నట్టు లేక అదే అది యానిమల్ ఫ్యాట్స్ ఓకే బట్ ఇన్ ఈ రిపోర్ట్ లో వన్ నైన్టీ త్రీ పాయింట్ వన్ నైంటీ త్రీ టు టూ నాట్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే ఉంది మీరు మనం ప్రతిదాంతో క్రానికల్ ఆర్డర్లు ఎక్స్పోజ్ చేసుకుని వచ్చని చూసారా మీ కదా అందులో ఫార్టీ ఐటీ నెంబర్ ఫార్టీ సెవెన్ కూడా మీరు గమనించగలిగితే నేషనల్ అమెరికన్ నేషనల్ లాబొరేటరీస్ కూడా ఇచ్చింది కాంట్రడిక్షన్ ఉంది దాంట్లో ఓకే సో దీంతో ఆ రిపోర్ట్ ఖచ్చితంగా తేటతల అయిన తర్వాత ఇప్పుడు మీరు ఇంకొక విషయాలు అన్ని గమనించుకోగలుగుతానండి నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభియోగం మోపగానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు దొల్లగొట్టి దోప వేశారు అందులో ప్రాసెస్ ఏంటి ప్రొసీజర్ ఏంటి వాట్ ఈస్ దౌట్కమ్ అన్నది సంబంధిత వ్యక్తులు నాటి ఈడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఏంటంటే మన ధర్మారెడ్డి గారు ఆయన కూడా రావట్లేదంటే ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు తర్వాత ఆయన కన్నా ముందు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి కన్నా ఉన్న ముందున్న సుబ్బారెడ్డి గారు హైకోర్టు అవును హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు ఉన్న కరుణాకర్ రెడ్డి గారు స్వామివారి సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రమాణం చేశారు తిరుమల చరిత్రలో కూడా ప్రమాణం చేసిన ఉదంతమే అవును నెక్స్ట్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈ విధంగా ఆపాదిస్తున్నారా అన్న దగ్గర ఈయన ఇవాళ తిరుమల ప్రయాణం కరెక్ట్ సో ఇందులో క్లారిటీ ట్రాన్స్పరెన్సీ ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టు కనబడుతున్నప్పుడు ఉన్నటువంటి పాలక మండలి వాళ్ళకి ఉంది చైర్మన్ చైర్మన్లకు ఉంది చైర్మన్లకు ఉంది ఇద్దరు చైర్మన్ కమిట్మెంట్ చూపించారు రెస్పెక్టెడ్ యూ హెస్ గివెన్ ఇస్ ఓన్ కమిట్మెంట్ ఓకే వేర్ యాస్ రెండు వేల అంటే వాళ్ళ అబద్ధాల కూడికలు ఎలా ఉంటాయి మీరు గమనించండి లాబరేటరీస్ లేవంటున్నారు తిరుపతిలోను తిరుమలలోను లో వాళ్ళ ప్రభుత్వంలోనే పద్నాలుగు కంటైనర్లు రిజెక్ట్ చేశారని చెప్పిన తర్వాత అవునా నిజమా అని సంబరమాచారు గేట్లు లేని వాళ్ళు వాళ్ళు తిరుమలలో తిరుపతిలో అసలు టెస్ట్ చేసే ల్యాబ్లే లేదు ల్యాబ్లే లేవన్న దగ్గర ఇదేంటి బాయ్ మీకు ఆ గవర్నమెంట్లో కూడా పద్నాలుగు సార్లు రిజెక్ట్ చేశారు అవును కదా తూచని మళ్ళీ కళ్ళు నెక్స్ట్ జరిగింది ఏంటి లడ్డు ప్రసాదంలో జరిగిందని చెప్తున్నారు మరి మిగిలిన ప్రసాదాలను కూడా అదే నెయ్యి వాడతారు కదా సార్ కరెక్ట్ వడలు అప్పడాలు అప్పాలు ఏం చేసిన స్వామివారికి జిలేబీలతో సైతం అదే నెయ్యి వాడతారు అదేంటిది నవనీశామకి వెయ్యి ఆవుల పైన పెట్టి చేసినట్టు కదా ఇది కాదు ఇది కాదు అన్న ప్రసాదాలు తిని ప్రజలు దాంట్లో కలిపారని మళ్ళీ చెప్పినప్పుడు లడ్డు ఇచ్చారు కదా రయ్యి ఇలాగే వడలు కూడా అమ్మారు కదా ఎవరైనా ఒక్క మాట మాడారా ఐదు సంవత్సరాల పాటు నిరంతరం తిన్న ప్రధానమంత్రులు కానీ ఎగేసుని పోతారు కదా ఇంత ఇచ్చి ఇంత లడ్లు ఇస్తారు ప్రధాన మంత్రి కానీ ఓ మంత్రి కానీ ఏ మంత్రిని కలిసినా నిన్నగాక మన గుజరాత్ లో అయిన దానికి కూడా ఇక్కడ నుంచి లడ్డూలు ఎన్డీడిబి చైర్మన్ యొక్క ఉన్నచ్చాను గతంలో వెంకయ్య గారు గారి మొదటి దర్శనం తర్వాత ఆయన వచ్చి ఇక్కడ లడ్డూలు అందుకోవడం నెక్స్ట్ శాంపుల్ పంపించడం ఎన్డీడి చైర్మన్ గారిది ఈ క్రానికల్ ఆర్డర్ లో ఇదే వెంకటరెడ్డి గారు ఎక్స్పోజ్ చేసి వదిలేశారు ఓకే సో నెక్స్ట్ జరిగే పరిణామాలు ఏము ఆయన పైన ఒక దర్యాప్తు చేయాలని ఒక్క నిమిషం సార్ నేను చెప్తాను వేణుగోపాల్ భదరవాడ సెంట్రల్ అడ్వైజరీ మెంబర్ అండ్ ఫార్మర్ జనరల్ కౌన్సిల్ మెంబర్ ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి గారికి ఒక లేఖ రాశారు ఎందుకంటే ఫోటోలు కూడా జత చేశారు ఆయన ఈ ఎన్డీడీబీ చైర్మన్ అందులో ఉన్న మెంబర్సు జూలై ఐదవ తారీఖున జూలై ఐదవ తారీఖున ఈవో శ్యామలరావుని కలిశారని ఆ ఫోటోలో సారాంశం అవునండి ఇప్పుడు మీరు ఈవో శ్యామలరావుని కలిశారు జూలై పన్నెండున నెయ్యి వచ్చింది పదిహేడున శాంపుల్ తీసుకెళ్లారు జూలై ఇరవై మూడున ఎన్డీడిపి రిపోర్ట్ వచ్చింది కానీ మైసూరుకి పంపించినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ఇప్పటి వరకు బయట పెట్టలేదు హైదరాబాద్లో ఉండే ఎఫ్ఎస్ఎల్కి పంప పంపలేదు ఎన్ఐఎన్ ఉంది దానికి కూడా పంపలేదు దానికి పంపలేదు కేవలం ఎన్డీడిపికి పంపారు ఆ ఎన్డీడీబీకి సంబంధించినటువంటి అందులో మెంబర్లు కానీ ఆ చైర్మన్ కానీ ఈవో శ్యామలరావుని కలవడం ఆ తర్వాత ఇదంతా జరగడంపై అనుమానాలున్నాయంటూ ఈ రోజు రాష్ట్రపతి గారికి ఒక ఫిర్యాదు కూడా నేను చెప్తుంది అదే కదా సార్ అమెరికన్ నేషనల్ లాబొరేటరీస్ ఇచ్చే స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ ఆయిల్స్ కలిస్తే టూ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ కనుకుంటే ఓకే ఖచ్చితంగా అది మీరు అన్నట్టు యానిమల్ ఆయిల్ కానీ ఇది ఇందులో రిపోర్ట్ లో వన్ నైన్టీ త్రీ టు టూ నాట్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే ఉందనేది అనేది ఎస్టాబ్లిష్ చేశారు సో ఈ కాంట్రడక్షన్స్ అన్నిటికీ ఇప్పుడు ఏమవుతుంది రాష్ట్రపతి గారి సైతం కంప్లైంట్లు అందుకున్న తర్వాత దీంట్లో ట్రాన్స్పరెంట్ రిపోర్ట్లు ఎన్డీడిబి ఇవ్వాల్సిన అవసరం ఉందో లేదా ప్రింట్లు రంగులు మార్చి ఫాంట్ సైజులు మార్చి ఇచ్చిన రిపోర్ట్లు తెలుగుదేశం మీడియాలో చెప్పుకున్నంత ఈజీ కాదు కదా ఇది రెండోది నూట నలభై ఆరు కోట్ల భక్తులు యొక్క మనోభావాలకు సంబంధించింది సో మీకు ఒక చిత్తశుద్ధి చాటుకుని ఒక ముఖ్యమంత్రి వర్సెస్ ఒక ముఖ్యమంత్రి అయిన దగ్గర గత ముఖ్యమంత్రి నిరంతరం చిత్తశుద్ధి చాటుకుంటూనే ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర తిరుమల ఆస్తులకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నదానికి ఒక కమిటీ వేసి అమ్మేసి డబ్బు చేసుకుందాం అన్న దగ్గర ఇవాళ ఇంత దీనిగా మాట్లాడుతున్న భవన్ ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు నేను ఈయన గురించి మాట్లాడవలసిన అవసరం ఎందుకు వస్తుందంటే సార్ అక్కడ వైద్యనాథన్ ఎలా ఉంటాడు ఇరవై ఏళ్ళు బట్టి అక్కడ కమిటీలో పర్చేసింగ్ కమిటీలో మెంబర్ అయ్యాడు కూడా గాలిగంపటంలో కూర్చున్న పల్లె మాట మాట్లాడట్లేదు అంటే వీళ్ళకంటే అబ్లిగేషన్ పార్సాద్ గారికి కానీ వేమరెడ్డి గారి భార్యకి కానీ ఆయన ఇప్పుడు రైట్ ఎమ్మెల్యే అండ్ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి యాజ్ పర్ ద లైన్ డిజైన్ అండ్ డెరవర్డ్ ప్రోగ్రామ్ లో మాట్లాడవలసి వస్తుంది కాబట్టి వాళ్ళు నోరు సమంజసం బట్ ఈ వైద్యనాథన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆబ్లిగేషన్ కదా అందుకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఎందుకు ఇంత నిమ్మక ఎత్తినట్టు కూర్చుని ఉంటుందని చెప్తున్నారు దీనికి ఇప్పుడు ఇవాళ ఇవాళ తయారు చేసిన ఇది పోలీసులు నోటీస్ ఒకే అయితే సార్ జనసేన బీజేపీ వాళ్ళు కలిసి ఆయన మీద కాన్స్పిరేసీ అయితే తావు పడకి కోడిగుడ్లు రాళ్ళు వేసుకోవడానికి డిజైన్ చేశారు అందుకే వేరియస్ పాకెట్స్ నుంచి బీజేపీ వాళ్ళు ఎగేసుకుని వచ్చేసారు నిజమైన భక్తులేనా సార్ ప్లీజ్ భక్తి గురించి అన్నది ఎలా ఉంటుందంటే ఆ ఒక దైవ చింతనది మనసులో ఉంటుంది తర్వాత లౌకిక దేశంలో పరమతాన్ని గౌరవించవలసిన బాధ్యత పరమతాన్ని గౌరవించే హక్కు మనకి భారతదేశం ఇచ్చినప్పుడు ధర్మేంద్ర గారు అనే అమలు పెళ్లి చేసుకోవడం రెండోసారి మతం మారడం ఈయన ఖచ్చితంగా చెప్తున్నాను ఇంట్లో బైబిల్ చదువుతాను బయట మిగిలిన మతాలను ఎలా గౌరవిస్తున్నాను విషయం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి నాలుగు గోడల మధ్య ఉన్నది బట్ ఇవాళ జనజీవన శ్రమంతలో ఉన్నప్పుడు హైందో ధర్మం పాటించడం సార్ పరమతాన్ని గౌరవించడం రాజ్యాంగం చెప్తున్నప్పుడు వీళ్ళకి రాజ్యాంగ అతీతంగా ఏం మాడతారు ఎందుకంటే మీరు ఏం సార్ అన్నారు ఇది కలియుగం ఆ బోర్డు ఉండాలా ఒకసారి చూపిస్తారు సార్ మీ వల్ల బోర్డు ఉంది ఎత్తి అంటే బోర్డు జగన్మోహన్ రెడ్డి గారు ట్రిప్ అయిపోయిన వెంటనే బోర్డు ఎత్తేసారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ట్రిప్ క్యాన్సిల్ అయిందని కానీ బోర్డు ఎత్తేస్తున్నారు అంటే ఒక వ్యక్తి కోసం మాత్రమే తిరుమల ఒక మనిషిని అదే చెప్తున్నాను ఒక మహాశక్తి ఒక మనిషి రూపంలో ఉంటే బోర్డు తీసేస్తున్నారు చేస్తున్నారు చూడండి ఇప్పేస్తున్నారు తిరుమలని రాజకీయాలకు వేదికగా మార్చినట్టు అనిపించట్లేదు సార్ ఇది మీరు మీరు వేదికగా మారుస్తున్నారు అన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర ఆస్తులు అమ్మేసేయడానికి వెనక ముందు అవ్వలేదు ఇల్ల ఏం మాడుతున్నారు సార్ మీరు ఇంకా అబోత్ అందుకే చెప్తున్నారు మీరు అమాయకంగా అడక్కండి సార్ కాదు సార్ కాదు ఆస్తులు అమ్మేయడం అంటున్నారు అప్పుడు కమిటీ వేశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీలో భవన్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు లేదా కనుకోండి సార్ ఒకసారి భవన్ రెడ్డి గారు ఉన్నారు లేదా చెప్పండి ఒకసారి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇరవై నాలుగు గంటలు నాకు తెలిసి వీళ్ళది విష్ణు గారు కూడా రోజు సంప్రోక్షణ చేయండి ఇంట్లో బయట పొద్దున సాయంత్రం దైవ కైంకర్యాలు చేయండి ఇలాంటి వ్యక్తులు యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి అలాంటిది రోజు ఇరవై నాలుగు గంటలలో కనీసం అగ్రిగేటర్ రెండు గంటలు నేను తిరుమలలో ఉంటానని చెప్తున్నాడు ఆయన ఎవరు వచ్చినా వెనకది ఎస్కార్ట్ ఉంటాడు గ్యారంటీగా ఆయన అలాంటి ఆయన ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ప్రసాదం ఉందా లేదా నెయ్యి మీద ఒక్క రోజుల్లో మాట్లాడా ఆ ఛానల్లో కూర్చోబెట్టగానే పేటమయ్యగానే పేటాధిపతుల్లో మాట్లాడేస్తున్నాడు నాకు తెలియకడుగుతాను సార్ నిజంగా నీకు చిత్తశుద్దితో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి నేను ఎందాకని చెప్తుంది డెవలప్మెంట్స్ లో స్వామివారి మీద నిజమైన కమిట్మెంట్ ఉండి వాళ్ళ గోసాలను ఎందుకు పెట్టాడు సార్ ఆయన నవనిస్తావా అంటే చేసింది నీకు చేతికాలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న గవర్నమెంట్లో ఉన్న ఆస్తులు అమ్మగడానికి విశ్వ ప్రయత్నం చేశారు భగీరథ ప్రయత్నం చేశారు తర్వాత తిరుగుబాటు రాగానే ఏం సబ్మిస్ చేశారు అందరికీ తెలిసిన విషయం కమిటీలో ఉండి మాత్రం ఆ పనులు చేయడానికి మాత్రం సంతకాలు పెట్టేస్తారు బోర్డు మెంబర్లుగా ఉన్నప్పుడు సో మమ అంటే మమ అంతేగా అంతేగా ఎఫ్ టూ సినిమాలు చూపిస్తారు ఇవాళ అందరు దర్శనాలు తీసుకెళ్తారు ప్రధానమంత్రులు కానీ ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఎనకైతే లెస్కట్ ఉంటారు కానీ ఆ రోజు ఒక్కరోజు కూడా పల్లెత్త మాట మాట్లాడరు ఇదే స్వామివారి ప్రసాదం మీద కానీ ఇవాళ మాత్రం ఈ ప్రభుత్వం ఒక టాస్క్ ఇవ్వగానే అవునంటా ఈ టాగునీతే మాత్రం యాడ్ చేస్తారు ప్రతి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించారు పాదయాత్ర చేసుకుని వచ్చి డైరెక్ట్ గా ఆయన మాట్లాడిన మాటల్లో ట్రై టు రీడ్ ఇన్ చెప్తాను నేను మానవత్వం నా మతం అని చెప్పాడు అది రాసుకోమంటాడు అంటే ఏంటి ఎగ్జిస్టింగ్ డెక్లరేషన్ లో ఆల్రెడీ వాట్ ఎవర్ ఈ సపోజ్ టు డిక్లైర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒకసారి ఆడియో అంటే ప్లే చేయండి సార్ ఫాదర్ ఇస్ హెంట్ టు మై చీఫ్ మినిస్టర్ తనంతరం ఇదేంటి రోజు రెడ్ వచ్చేట లాస్ట్ ఆయన పేరు రెడ్ ఉందని ప్రతిసారి రాసుకుంటూ తిరుతాడేనా కాదు నాకు తెలియడుతాను ఈ డెక్లరేషన్ ఏ ప్రాతిపదిక మీరు అడుతున్నారు ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్యమతస్థులు ఎవరు వచ్చినా ఇది అప్లికబుల్ ఉన్నప్పుడు ఆ మహానుభావుడు భార్య బీబీ నాంచారమ్మ ఆ తిరుమలలో అటువంటి వ్యవస్థ ఉందా హిందువులకు మాత్రమే దర్శనం మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే బయటకు దోసేయడం లేదు లేని దగ్గర కొత్త వ్యవహారాలను ఆపాదించద్దు అందుకే బోట్లు ఎత్తేస్తున్నారు మీకు అర్థమవుతుంది సార్ స్టాండర్డ్ ఇప్పుడు ఆ గురువాయూరు అలాంటి దగ్గర కొన్ని ఉంటాయి తమిళనాడులో కొన్ని మఠాను అక్కడ సాంప్రదాయ దుస్తులు అంటే పైన షర్ట్ వేసుకోకూడదు లుగీ కట్టుకొని వెళ్ళాలి వెళ్ళాలి హిందువులు మాత్రమే ప్రవేశం ఖచ్చితమైన కంట్రిబ్యూషన్స్ ఉంటాయి అవును విత్ దె కొన్ని ఆలయాలకు మహిళలకు ప్రవేశం అయ్యప్ప స్వామి ఉంటుంది అయ్యప్పలో సర్టన్ ఏజ్ దాటిన తర్వాత మహిళలకు ప్రవేశం ఉంటుంది అంతకైనా చిన్నపిల్లలు కొన్ని ఆలయాల్లో సంప్రదాయ దుస్తులు మాత్రమే ఉండాలి ఎట్టి పరిస్థితిలో అలో అలో చేయి తమిళనాడులో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్ తెల్ ఇంప్లిమెంటెస్ బట్ ఇవన్న తిరుమల్లో కూడా తిరుమలలో అటువంటిది ఏం లేదు ఉందండి సాంప్రదాయ వస్త్రాలతో వస్త్రాలు రమ్మని అది ఉంటుంది కానీ అన్య మతస్తులకి డిక్లరేషన్ పెడితేనే రావాలి లేకపోతే వాళ్ళని బయటకు గంటేస్తాం అన్య మతస్తులు ఐడెంటిఫై అలా ఉంటుంది సార్ ఇప్పుడు నేను ఒక నేను ముస్లిం అని సార్ నాకు ఈ భగవంతుని నమ్ముతానని నన్ను నేను జస్టిఫై చేసుకోవడానికి డిక్లరేషన్ ఇవ్వాలి కానీ నేను మనసాభాచకరమ నేను ఈ ఐడెంటిటీ నేను మెల్ల వేసుకుని వెళ్ళాను కదా సార్ నేను ముస్లిం ఉన్నాను క్రైస్తవ ఉన్నాను బౌద్ధు ఉన్నాను సిక్కు ఉన్నాను మరి రెడ్డి గారి కోసం బోర్డులు పెట్టచ్చు అదే చెప్తున్నాను వెన్ యూ హైన్ ఐడెంటిఫైడ్ డీమార్క్ చేయడం అంటారు దీన్ని ఒక వ్యక్తి ఒక వ్యక్తి నీకు నచ్చకపోతే డిమార్క్ చేసి చేస్తున్న రాజకీయం అర్థమవుతుంది సార్ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రెండు కరెక్ట్ గా ఉంటే ఏదైనా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వెళ్తుందో ఒక పూర్ణ వృత్తం అయి ఏది ఆయనకి సంబంధించిన అందరు వ్యక్తులు ఇంక్లూడింగ్ ఈవోతో సైతం ప్రక్షాళన నిజంగా చేయగలిగారు నిజంగా ఆలయ ప్రక్షాళన ఎప్పుడు చేస్తారు సార్ గ్రహాలు అయిన తర్వాత సంప్రోక్షణలు చేస్తారు కానీ ఇవాళ సగం సగం సంప్రోక్షణ మీరు గమనించారా అంటే ఏం సంప్రోక్షణదివాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు చూడండి ప్రతి శనివారం ఇంట్లో దైవ పూజ చేసే ప్రతి ఒక్కడు దేవుడి సామాగ్రిని అన్ని కడుగుతాడు ఇది నిజమైన సంప్రోక్షణ కండిషన్ ఏం చెప్పాడు ఇది పొరపాటు చంద్రబాబు నాయుడు గారి నోట్ నుంచి వచ్చిన మాట వల్లే జరిగింది ఆయన సంప్రోక్షించండి కాన్సెప్ట్ ఇస్ వెరీ క్లియర్ ఉందా మీకు అర్థమవుతుందా ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి మొత్తం భక్తులందరినీ భయభ్రాంతులకు గురిచేసి అవ్వంది అవునట్టు పోర్ట్రేట్ చేస్తూ దాంట్లో నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవుతామని ప్రయత్నిస్తున్న దగ్గర జరగలేదు దానికి నేను బాధ్యత నా బాధ్యత ఏంటంటే సంప్రోక్షణ మీ ఇంట్లో చేసుకోండి కోసం చంద్రబాబు గారి కోసం ఇలాజిక్ గమనించండి ఎప్పుడైతే నిజమైన పాప అన్నది జరగాలి అనుకుంటే ధర్మ పరిరక్షణ జరగాలంటే ఎక్కడ పొరపాటు జరిగిందో దాని మీద ఫోకస్ చేస్తే హిందూ సనాతన ధర్మం ఖచ్చితంగా పరిరక్షించబడుతుంది ఏ విశ్వందు పరిషత్తు లెవెల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది జరగడం ఇంపాసిబుల్ అని ఇవన్నీ ఎందుకు మా పట్టించుకోరు సార్ హిందూ పరిస్థితికి సంబంధించిన శాంచువరీలో మన విశ్వ హిందువులకు పరిరక్షకుల ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఒక డెలిబరేషన్ చూసారా మీరు ఇన్ని రోజులు బట్టి ఇంత తతంగం జరుగుతుంటే శ్రీ వైష్ణవులు సార్ బ్రాహ్మణ సామాజిక వర్గంలో కొంత అత్యుత్తమం కింద చేస్తారు దైవ కార్యక్రమాలకు అంకితమై ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇలాంటి మలిన పదార్థాలు ముట్టుకుంటారు సార్ ముట్టుకుంటే తెలియదా తెలియదు కాదు సార్ వాళ్ళు పడే మానసిక సంఘర్షణ ఇంకా వాళ్ళు వాళ్ళు ప్రక్షాళించుకోలేరు సార్ ఇంకా క్షమించుకోలేరు జీవితంలో ఎందుకంటే అంత పాటిస్తూ చేస్తుంటారు రైట్ చాలా మంచి పాయింట్ చెప్పారు లడ్డూల్లో జంతువులకు వాడారని దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఒక భయాందోళన చంద్రబాబు సృష్టిస్తే అసలు మీరు రేపు ఆలయాల్లో ఇళ్లలో పూజలు చేసుకోండి ప్రజలపైన ఆ పాపం పడకుండా రేపు దైవ పూజలు చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి పాపం కదా చంద్రబాబు చేసిన పాపం ప్రజలకు అంటకుండా ఇది ఆయనకే అంటాలి ఇంకా మీనింగ్ నేను అంటే అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఆ బయట ప్లే చేయండి ప్లీజ్ నన్ను గుడికి పంపించినా పంపేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు వైఎస్ఆర్సిపిని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ప్రజ ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా మీ నియోజకవర్గాలలో మీ మీ ప్రాంతాల్లో మీ మీ గ్రామాలలో మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి దేవుణ్ణి అడగండి దేవుణ్ణి మొక్కండి చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు మేము కాదు తప్పు చేసింది చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని తగ్గించినాడు తిరుమల తిరుపతి ప్రసాదాన్ని విశిష్టతను తగ్గించినాడు కానీ మేం కాదు తప్పు చేసింది ఆ దేవుని కోపం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం కావాలి తప్ప రాష్ట్రం మీదకి రాకుండా పూజలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అని అంటే ఇలాంటి ఘోరమైన తప్పులు చేయకుండా తిట్టుబడాలి మతాన్ని దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొని రాకూడదు అన్న బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకు పడాలి అది సుప్రీంకోర్టుల దగ్గర నుంచి పడాలి ప్రధానమంత్రుల దగ్గర నుంచి పడాలి అప్పుడే ఈ మనిషిలో జ్ఞానోదయం చెంది కొద్దో గొప్ప మార్పు వచ్చి ఈ మాదిరిగా మనమంతటి మనమే మన గుడిని మన ప్రసాదాన్ని మన మన ప్రతిష్టను మనమే ప్రపంచానికి పలసన చేసి చూపించుకుంటా ఉన్నాం ఇది ఎక్కడ హిందుత్వం అండి ఇది ఎక్కడ హిందూయిజం అండి చాలా అద్భుతంగా అసలు ఏం జరిగింది మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలా అద్భుతంగా మాట్లాడారు రైట్ మల్లాది విష్ణు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రశ్న వేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారు ఆయన వెళితే మేమైనా కాదన్నామా ఒకవైపు పోలీసులతో నోటీసు ఇప్పించారు మరోవైపు ఫ్లెక్సీలు బోర్డులు ఏర్పాటు చేసి తిరుమలలో మొట్టమొదటిసారి ఇటువంటివి చేశారు పోలీసుల నోటీసులు దాడులకు కుట్ర బహిరంగంగా చెప్తున్నారు బీజేపీ నాయకులు జనసేన నాయకులు టీడీపీ నాయకులు అంటే కూటమి నేతలు తిరుమలలో తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టగానే దాడులు చేస్తాం బహిరంగంగా చెప్తున్నారు అన్ని రెడీగా పెట్టుకున్నామని ఇన్ని చేసి ఎవరు వెళ్లొద్దారని అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారం ప్రారంభమైన నాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేక అనేక రకాలుగా తప్పులు చేస్తానే ఉన్నాడు ఆయన ఏదో ప్రస్తావించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ముందు ఏదో దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఆయనే దోషిగా నిలబడిపోయాడు ఆయనే తప్పు చేసినట్టుగా ప్రజలకు అర్థమైపోయింది ఆయనే ఈ మొత్తం ఈ ఈ ఎపిసోడ్ అంతటికీ కూడా కేంద్ర బిందువు ఈ దీనికి కారకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని ప్రజలందరికీ అర్థమైపోయిన తర్వాత మొన్న పత్రికా విలేకరుల సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా క్లియర్గా ఏం జరిగింది ఏ విషయాలు ఎట్లాగా ఏంటనేది డేటా వైజ్గా ఆయన ప్రజల ముందు పెట్టారు పెట్టినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ మాట్లాడాలో అర్థం కాక ఇప్పుడు జస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తోంది ఉంది మన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి అనమాట ఎవరు ఇచ్చారు ఎవరు అధికారం ఇచ్చారు ఎందుకు అది ఇది అని చెప్పని లేని విషయాలు డబాయిస్తా ఉన్నారు ఎవరు వెళ్ళొద్దన్నారు ఎవరు వెళ్ళొద్దన్నారు అంటే రాయలసీమలో మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా బయటికి రానికుండా చేసి ఆగమేఘాల మీద భారతీయ జనతా పార్టీ అందరు కూడా వస్తే అడ్డుకుంటామని చెప్పని వాళ్ళు జనసేన కలిసి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అలాగే శ్రీనివాసాచారి లాంటి ఒక సృష్టించ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆ ముసుగులో ఉన్నటువంటి కొందరు అల్లరి చేసేటటువంటి గ్యాంగ్ అలాగే శ్రీనివాసాచారి లాంటి ఒక స్వామీజీలు ఏదో పేమెంట్ తీసుకుని చేసేటటువంటి స్వామీజీలు అందరూ కూడా అక్కడ ధర్నా చేస్తూ పైన తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగాన్ని అంతటికి కూడా అంతటిని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఆదేశాలు ఇచ్చి అక్కడ బోర్డులు పెట్టడం జరిగింది బోర్డు ఉంటే నిజంగా ఎప్పుడు ఉండాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఉండాలి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది అని చెప్పని తెలిసిన తర్వాత పెట్టి రాటలేదు ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి దీంట్లో ప్రశాంతతను కాపాడాలి అని చెప్పిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్లీ ఇంకొకసారి వెళ్దామని వాయిదా వేసుకున్న తర్వాత ఆ బోర్డులనే తీయించడం ఏంటి అసలు రాజకీయానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయానికి లడ్డూని రాజకీయానికి వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకోవడం అంటే ఇదే క్లియర్ గా కనపడుతుంది కదా అట్లా ఎప్పుడైనా బోర్డులో ఉన్నారు కదా సార్ మీకు అనుభవం కదా ఎప్పటి ఎప్పటివరకు తిరుపతిలో ఉన్నారు మీకు అనుభవం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇలాంటి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు సార్ రాజకీయాలకు అతీతంగా ఉంటుంది ప్రభుత్వాలకు కూడా దూరంగా ఉంటుంది అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఆ సంస్థని టేక్ ఓవర్ చేసి ఈ ఓ గంటకో మాట మాట్లాడించి ఈవోతో రకరకాలుగా చేయించి ఎట్లా పడితే అట్లా చేసి ఏది పడితే అది మాట్లాడించి ఈ రోజు పెద్ద ఎత్తున అప్రతిష్ఠని మోట కట్టుకున్నాడు ఆయన మోట కట్టుకోవడమే కాదు దీనికి దీనికందరికీ కూడా ప్రతిష్ట దిగజారడానికి మసకబారటానికి ఒక రాజకీయ వస్తువుగా మార్చేశాడు ఆయన ఇంతకన్నా ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తా ఉన్నారు డేట్ వైజ్గా చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచి రిపోర్ట్లు వచ్చినా చెప్తున్నారు ఎక్కడెక్కడి నుంచి ఏం జరిగిందో క్లియర్గా చెప్తే మేము మాట్లాడినటువంటి దానికి పాయింట్ వైజ్గా సమాధానం చెప్పలేక ఒక రాజకీయ ఎదురుదాడి చేస్తా ఉన్నాడు ఎవరు వెళ్ళదు ఎవరు ఆపారు నియమ నిబంధనలు ఉన్నాయి చట్టం చేస్తాము ఏంటి నువ్వు చట్టం చేసేది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ముఖ్య తండ్రి ఇద్దరు ముఖ్యమంత్రిగా పనిచేసి తండ్రి కొడుకులు ఇద్దరు ఐదైదు సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించి భక్తి శ్రద్దలతో దేవుణ్ణి కొలిచి ఏ కార్యక్రమం తలపెట్టినా వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఉండాలనుకుని తన పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ముగించుకున్న తర్వాత కూడా వెళ్లి కలిసి ఒక భక్తిభావంతో అచంచలమైనటువంటి విశ్వాసంతో వెంకటేశ్వర స్వామి గారి పట్ల ఉంటే నువ్వు చేయాలనుకున్నటువంటి పొలిటికల్ గేమ్ నువ్వు పవన్ కళ్యాణ్ కలిసి పొలిటికల్ చేయాలనుకున్నటువంటి పొలిటికల్ గేమ్ వికటించింది మీరు ఏ సందర్భంలో ఎలా ఎలా మాట్లాడారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అంటే మొత్తం వ్యవస్థలన్నీ ఉపయోగించుకుని రెడ్డి గారు అక్కడికి వస్తే ఓ పెద్ద ఎత్తున మరింతగా ప్రతిష్ట దిగజార్చే విధంగా ఓ పక్క బీజేపీ జనసేన ఓ పక్క ఇతర రాష్ట్రాల నుంచి రావడము పోలీసులు నోటీస్ ఇవ్వడము అలాగే స్వామీజీలు గేట్ల దగ్గర ఏదైనా సబ్కలర్ ఆఫీస్ అంటే గేట్ల దగ్గర ధర్నాలు చేయడము ఎందుకు ఎలా చేశారు పోలీసు అక్కడ ఎందుకు ఎలా చేయాల్సి అవసరం వచ్చింది రానటువంటి వాళ్ళకి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి బయటికి రావద్దని చెప్పి దేవస్థానం దగ్గర గేట్ల దగ్గర ధర్నాలు చేయిస్తారా మీరు పోలీసులు బందోబస్తు పెట్టి ఏదైనా దేవస్థానం అనుకున్నారా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి యొక్క దీని దగ్గర ఈ రకమైనటువంటి ప్రవర్తన ఎందుకు స్వామీజీలు అక్కడ ధర్నా చేయాలి ఎక్కడ ఎందుకు మీడియాతో మాట్లాడాలి అంత దగ్గర వరకు ఎందుకు ఎలా చేశారు అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందని తెలిసిన తర్వాత తీసుకొచ్చి బోర్డులు పెట్టడము అంటించటము పెట్టడము తీయటము ఇది ఏంటి ఏమైనా రాజకీయమైనటువంటి కార్యక్రమమా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమమా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని మసకబారే విధంగా దిగజార్చే విధంగా లడ్డు యొక్క ప్రాశస్యాన్ని దెబ్బతీసే విధంగా రాజకీయాలకి ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చేద్దామనుకుని పోయి ఏదో అయిపోయారు సార్ ఒక విషయం చెప్పండి మీరు విజయవాడలో ఉన్నారు కదా చంద్రబాబు మీ అనుభవం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు హైందవ తత్వాన్ని నమ్ముకునే వ్యక్తేనా భక్తిభావం ఉన్న వ్యక్తేనా విజయవాడలో ముప్పై గోపురాలు ముప్పై ఆలయాలు ఊర్చేశారు కదా ఆ తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్మించినట్టుంది అవి సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐదు సంవత్సరాల పరిపాలనలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామిగా ఉన్నటువంటి పరిపాలనలో పుష్కరాల సందర్భంలో గోదావరి పుష్కరాల సందర్భంలో ముప్పై మంది ప్రజలు మరణించారు కృష్ణా పుష్కరాల సందర్భంలో మూడు వేల కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగమైన ముప్పై గుడుల్ని ఆంజనేయ స్వామి గాని వినాయకుడు బొడ్డు బొమ్మ కానీ ఇతర దేవుళ్ళ యొక్క గుళ్ళు కానీ కోలగొట్టి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ట్రాక్టర్లలో వేసుకుని తీసుకెళ్లినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అమ్మవారి దేవస్థానంలో దొంగతనం జరిగింది మీరు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడే మొన్న రీసెంట్ గా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూజలు పూజలు జరిగింది ఏంటి సార్ చేశారు ఎందుకు పవిత్రమైనటువంటి అమ్మవారి ఆలయంలో ఈ క్షుద్ర పూజలు ఏంటి ఎందుకు చేయటం అంటే లోకేష్ గారికి ముఖ్యమంత్రి కావాలని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి ఈవో గారు ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెద్దలు ఆ ఈవో గారిని చెప్పి చేయించడం జరిగింది రికార్డెడ్ గా మొత్తం అంతా కూడా ఉంది వీళ్లకు మళ్ళీ మనం రెడ్ బుక్ లో రాసి వీళ్ళకు మళ్ళీ అనవసరంగా రాద్దాంతం చేసి పోలీస్ అధికారులు సస్పెండ్ చేసినట్టు వాళ్ళు సస్పెండ్ చేసినట్టు హెరాస్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం కాదు కాబట్టి మనది మేము అలా వదిలేసాం అనమాట సాక్షాత్తు దేవస్థానంలోనే అమ్మవారి దేవస్థానంలోనే శుద్ర పూజలు చేయడం జరిగింది రికార్డెడ్గా అన్ని దొరికినాయి కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పత్రికా విలేకరుల సమావేశం ఈ రోజు తిరుపతి తిరుమల కూడా తిరుపతి కూడా వెళ్లకుండా ఆయన శాంతి భద్రత సమస్య లేకుండా ఒక మంచి వాతావరణం ఉండాలి రాష్ట్రంలో అని చెప్పని ఇదే కదా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఇదే తిరుపతి మీద రాజకీయాలు చేశారు కదా ఇదే అమిత్ షా మీద రాడలేశారు కరలేశారు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేశారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం కావాలంటే చేయగలుగుతారా ఎట్లా పడితే అట్లా చేయాలనుకుంటారా మంచి చెడు లేదా ఎదురుదారి చేసి ఎవరిచ్చారు అధికారం అంటారంటే ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి దేవస్థానం యొక్క ప్రాశస్యాన్ని కాపాడాము దేవుడి యొక్క ఉన్నతిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది అమ్మవారి గుళ్ళు కానీ ఎక్కడైనా దేవస్థానాలు గాని అన్ని చేయడం జరిగింది కానీ ఈ రోజు ఏం జరుగుతుంది దేవస్థానాల్లో గుళ్లలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు ఒక అది అది అధికార పదంతో వాళ్ళు వాళ్ళు ఏం తెలుసుకుంటే చేయగలమనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అనవసరంగా ఈ లడ్డూ విస్తు లడ్డు విషయాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి దాని మీద బురద లేనటువంటి కార్యక్రమం ఎవడైనా చేస్తాడా ఎవడైనా చేయాలని ఆలోచన చేస్తారా బూట్లు వేసుకుని పూజ చేసేటటువంటి వాళ్ళు లేకపోతే హిందూ ధర్మం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు లేకపోతే గుళ్ళు కోలు కొట్టినా కూడా ఏదో రోడ్లు వైండింగ్ లో గుళ్ళు కొట్టామని గొప్పలుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు పుష్కరాల్లో ప్రజలు మరణించినా కూడా దాన్ని తేలిగ్గా తీసుకునేటటువంటి వాళ్ళు అదే కమిషన్లు వేసి మేనేజ్ చేసుకునేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏమి భక్తి ఉంటుంది ఏమి హిందూ ధర్మాన్ని కాపాడతారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బీజేపీలో పక్క నుంచి తోయటము పోలీసులను పక్క నుంచి తోయటము టీటీడీ యంత్రాంగాన్ని ముందుకు తీసుకురావడము ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఖచ్చితంగా న్యాయస్థానం ముందు ముప్పై తారీఖు సుప్రీంకోర్టులో ఈ అంశం ఉంది ఖచ్చితంగా దేవ న్యాయస్థానం ముందు దోషిగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడక తప్పదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పు ఎస్ హిందూ ధర్మాన్ని నిజంగా కాపాడింది ఎవరు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా రెండోది తిరుమలలో పాప కార్యాలు చేసింది ఎవరు హిందూ ధర్మం ఇది దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ కొన్ని పాయింట్స్ ప్రజలందరికీ కూడా అర్థం కావాలి నాస్తికుడు ఎవరు హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్లు ముందు పనిచేసినటువంటి సీఎంగా ఆయన ఏం చేశారు తిరుమలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల విషయంలో ఒకసారి చూద్దాం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ఓ టెన్ పాయింట్స్ చూద్దాము చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే ఆయన నాస్తికుడు కాబట్టి ఆయన భాషలోనే వినిపిద్దాం ఎస్ పాయింట్ నెంబర్ వన్ తిరుమలలో పురాతనమైనటువంటి వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చేసింది ఈ నాస్తిక నారాణి పాయింట్ నెంబర్ టూ ఏడు కొండల స్వామి పరిధి మూడు కొండలే అంటూ జయచంద్ర నాయుడితో మళ్ళీ పేరు చెప్తున్నా జయచంద్ర నాయుడితో కేసులు వేయించింది ఈ నాస్తిక నారానే పాయింట్ నెంబర్ త్రీ తిరుమలలో సన్నిధిగొల్ల పవిత్రమైన కర్తవ్యాన్ని అపహాస్యం చేస్తూ తొలగించింది ఈ నాస్తిక నారాణే పాయింట్ నెంబర్ ఫోర్ నేడు కొత్త మద్యం పాలసీ పేరుతో రాష్ట్రంలో అత్యధిక మద్యం దుకాణాలు టెంపుల్ సిటీ తిరుపతికి కేటాయించింది రెండు వందల ఎనభై నాలుగు ఒకటి రెండు కాదు రెండు వందల ఎనభై నాలుగు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తిరుపతి జిల్లాకి ఇచ్చినటువంటి మద్యం దుకాణాలు ఎంత పవిత్రత ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి ఎంత దైవభక్తి ఉండాలి మద్యం దుకాణాలు రెండు వందలకు పైగా ఇవ్వాలంటే నెక్స్ట్ ఐదో పాయింట్ విజయవాడలో ముప్పై దేవాలయాలను కూల్చేసింది ఈ నాస్తిక నారానే పాయింట్ నెంబర్ సిక్స్ విజయవాడలో దేవతా విగ్రహాలు పగలగొట్టి ఏవైతే కూల్చేశారో ఆ విగ్రహాలను చెత్తబండిలో మున్సిపాలిటీ వాళ్ళ చెత్తబండిలో తరలించింది కూడా ఈ నాస్తిక నారానే పాయింట్ నెంబర్ సెవెన్ పవిత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది వీడియోలతో సహా బయటపడింది ఈ నాస్తిక నారాన్ని పాయింట్ నెంబర్ ఎయిట్ బెంజ్ సర్కిల్లో దుర్గమ్మ గుడికి చెందిన విలువైన భూములను తన స్నేహితుడి విద్యా సంస్థకు కట్టబెట్టింది ఈ నాస్తిక నారాని పాయింట్ నెంబర్ నైన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వందల ఎకరాల సింహాచల భూములను అయిన వారికే అప్పనంగా దోచిపెట్టింది ఈ నాస్తిక నారాణి పాయింట్ నెంబర్ టెన్ సదావర్తి భూములను పావల అర్ధ రూపాయికి అమ్మేయాలని కుట్ర చేసింది కూడా ఈ నాస్తిక నారాని ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒక్కసారి చూద్దాం ఎస్ అది కూడా తెలుసుకోవాలి కదా ఎవరేం చేశారన్నది క్లియర్గా ప్రజలకు అర్థం కావాలి తిరుమల విషయంలో హైందవ ధర్మాన్ని కాపాడే విషయంలో ఏం జరిగిందనేది ఎస్ పాయింట్ నెంబర్ వన్ తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి పాయింట్ నెంబర్ టూ తిరుమలలో శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయం పునరుద్ధరించింది చంద్రబాబు నాయుడు గారు తీసేస్తే పునరుద్ధరించింది ఈ జగన్మోహన్ రెడ్డి పాయింట్ నెంబర్ త్రీ టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలతో పాటు వేతనాల పెంపు కారీణ్య నియామకాలు చేపట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి పాయింట్ నెంబర్ ఫోర్ తిరుమలలో గోశాలలు విస్తరించి నూట యాభై పాలిచ్చే ఆవులను సంరక్షణకు గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సాహానికి కృషి చేసింది కూడా ఈ జగన్మోహన్ పాయింట్ నెంబర్ ఫైవ్ మూడు వందల యాభై కోట్లతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు నూతన ఆలయాలను నిర్మించింది ఈ జగన్మోహనుడే పాయింట్ నెంబర్ సిక్స్ మరో మూడు వందల ఆలయాలకు మరమ్మత్తులు చేపట్టి జీర్ణోద్ధారణ చేసింది కూడా ఈ జగన్మోహనుడే పాయింట్ నెంబర్ సెవెన్ అమరావతి విశాఖ భువనేశ్వర్ జమ్మూ కాశ్మీర్ చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాలు నిర్మించింది ఈ జగన్మోహనుడే పాయింట్ నెంబర్ ఎయిట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన ముప్పై ఆలలను ఆలయాలను పునః నిర్మించింది ఈ జగన్మోహన్ పాయింట్ నెంబర్ నైన్ ధూప దీప నైవేద్య పథకానికి ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఆలయాల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంది కూడా ఈ జగన్మోహన్ పాయింట్ నెంబర్ టెన్ ఐదు వేలు వేతనం పొందే అర్చకులకు పదివేల చొప్పున ఆ తర్వాత పదివేలు పొందే వారికి పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు చొప్పున వేతనాలు పెంచింది కూడా ఈ జగన్మోహన్ ఇప్పుడు చెప్పండి ఎవరు హైందవ ధర్మం కోసం ఎవరు హిందూ మతం కోసం ఆ ధర్మాన్ని పరిరక్షించడం కోసం పాటుపడుతున్నారు ఎవరు ఆ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు లేకపోతే ఒక నాస్తికుడిలా మారి దేవాలయాలు కూలగొట్టడం వేయి స్తంభాల అక్కడున్నటువంటి వేయి కాళ్ళ మండపాన్ని కూలగొట్టడం ముప్పై గుళ్ళు కూల్చేయడం చేయడం ఏడు కొండల పరిధి మూడు కొండలే అని కోర్టుల్లో కేసులు వేయించడం కోర్టు కేసులంటే ఎవరు వేయిస్తారనేది ప్రపంచమంతా తెలిసిపోయింది ఈరోజు కోర్టులో కేసులు వేయించడం ఇది పరిస్థితి ఎస్ ఒకసారి మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం వెంకటరెడ్డి గారు మొన్న మీరు ఒక సంచలనమైన విషయాన్ని బయట పెట్టారు ఈ ఎన్డీడీబీకి సంబంధించి ఎన్డీడీబీ చైర్మన్ అందులో ఉన్నటువంటి మిగతా పదవుల్లో ఉన్నవారు కొందరు జూలై ఐదున ఈవో శ్యామలరావుని కలిశారని ఇప్పుడు అదే విషయం ఒక కంప్లైంట్ రూపంలో మురుము గారికి వెళ్ళింది రాష్ట్రపతి గారికి వీళ్ళపైన దర్యాప్తు జరగాలి వీళ్ళు వెళ్లి కలిసి వచ్చిన తరువాతే ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు ల్యాబ్కు ల్యాబ్కి పంపించినటువంటి శాంపుల్ అక్కడికి గుజరాత్కు పంపించారు మైసూరుకి వెళ్తుంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది ఇన్ని ఉన్న వాళ్ళు వచ్చి కలిసిన తరువాతే వెళ్ళింది దీనిపైన దర్యాప్తు చేయించిందని ఏంటి సార్ ఈ అనుమానాలు కొత్త అనుమానాలు ఒకటి తెరపైకి వస్తున్నాయి మీరు ముందే చెప్పారు మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు క్లియర్ 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 సార్ సార్ నా చెప్పండి ఇక్కడ గడిచిన పది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు జరగనంతటువంటి అపచారం అటువంటి పాపాలకు చంద్రబాబు నాయుడు అనేటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒడిగట్టడం అనేది నిజంగా కూడా ఒక దుర్మార్గమైనటువంటి చర్య సార్ ఇది ఇందాక మల్లాది విష్ణు గారు చెప్పినట్టు విజయవాడ దుర్గమ్మ గుడిలో ఆ రోజు క్షుద్ర పూజలు ఎలా చేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షుద్ర రాజకీయం నడుస్తుంది అంటారు చంద్రబాబు నాయుడు తన క్షుద్ర రాజకీయాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని ఎదుర్కోవటం కోసం మొత్తం హిందూ మతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నూట నలభై కోట్ల మంది హిందువుల మనోభావాలని దెబ్బతీస్తూ ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా శిక్ష పడుస్తారు ఎందుకంటే దేవుడు అన్ని గమనిస్తాడు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలా దెబ్బ కొట్టాలి దేవుడు అలా దెబ్బ కొడతాడు ఎందుకు ఆ మాట్లాడినా అంటే జంతువులకు కలవకపోయినా కలిసిందనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటం మొదటి పాయింట్ రెండు దాన్ని మళ్ళీ కప్పిపుచ్చడం కోసం ఎందుకంటే దాని ద్వారా చంద్రబాబు నాయుడు అనే అతను అతను ఈరోజు అడ్డంగా ఇరుక్కుపోయాడు కాబట్టి దాన్ని సైడ్ డైవర్ట్ చేయడం కోసం ఒక మాజీ ముఖ్యమంత్రి ఐదు సార్లు తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు ఐదు సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించారు మొత్తం ఒక కుటుంబం పది సార్లు తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఆ కుటుంబాన్ని తిరుమలకి కాలినడకన కింద నుంచి కొండ కొండ మార్గంలో మెట్ల మార్గంలో వెళ్ళినటువంటి వ్యక్తిని అనేక సార్లు తిరుమల దర్శించినటువంటి వ్యక్తిని ఈరోజు డిక్లరేషన్ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పరువు తీశారు సార్ ఎందుకంటే హిందువుల హిందువుల సంబంధించినటువంటి మత మతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రోడ్డు పాలన చేశాడంట ఎందుకంటే ఈ రోజు ఒక బోర్డు పెట్టారు టీటీడీ వాళ్ళు ఏమని ఏదైతే తిరుమల డిక్లరేషన్ సంబంధించి పెట్టి మళ్ళీ అమ్మని తీశారు పెట్టి మళ్ళీ తీశాడు ఈవో శ్యామల రాజు నువ్వు మనిషి సిగ్గుందా అని అడుగుతా ఉన్నావు పెడితే కంటిన్యూగా పెట్టు కంటిన్యూగా ఉంచు ఇదే హోం మంత్రి అనిత గారు మన వచ్చిన దర్శనానికి వచ్చినప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగల ఇదే పవన్ కళ్యాణ్ గారి భార్య మూడవ భార్య అనేటువంటి అన్న లైజరావు గారు క్రిస్టియన్ వాళ్ళకి ఫ్యామిలీ మొత్తానికి బాప్తి చెప్పారని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పారు కదా మరి వాళ్ళని ఎందుకు డిక్లరేషన్ అడగల డిక్లరేషన్ అంటే ఈ రోజు నిరూపించుకోవాలా సార్ అరే అసలు హిందు హిందూ మతం కాదు కాదు సార్ డిక్లరేషన్ అనేది డిక్లరేషన్ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారి కోసమే టీటీడీ ఏమన్నా తయారు చేసిందా మీరు అన్నట్టుగా అనిత గారికి ఎందుకు లేదు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి ఎందుకు ఉండదు వీళ్ళెవరు ఎందుకు డిక్లరేషన్ అడగరు వీళ్ళు పెట్టాలని బోర్డులు ఎందుకు పెట్టరు వీళ్ళ కోసం స్వాములు ముసుగేసుకున్నటువంటి స్వాములు స్వాముల రూపంలో ఉన్న భక్తులు ఎందుకు దర్ణాలు చేయరు ఏంటి ఒక్క ఒక్క వ్యక్తి మాత్రమే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలనే ఒక ఇది రోజు పవన్ కళ్యాణ్ కాదు సార్ ఇదే ఇదే పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా నేను బాప్తిజం తీసుకున్నాను నా ఫ్రెండ్ నాకు బాప్తిజం ఇచ్చాడని అని చెప్పాడు మరి బాప్తిజం తీసుకున్న అతను మరి ఎప్పుడు హిందూగా మారాడు లేదంటే డిక్లరేషన్ ఇవ్వాలి కదా బాబు నేను బాప్తిజం తీసుకొని ఉన్నాను కానీ నేను ఈ రోజు హిందూ మత గౌరవాన్ని గౌరవంగా హిందూ మత సాంప్రదాయం ప్రకారం నేను వస్తున్నా నేను నమ్ముతున్నా అని చెప్పి మరి డిక్లరేషన్ ఇవ్వాలి కదా అనేక మంది ఈ రోజు వచ్చారు మన గవర్నర్ గా పనిచేసినటువంటి అబ్దుల్ నజీర్ గారు వచ్చారు మరి వీళ్ళందరం డిక్లరేషన్ అడగాలి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఈ రోజు తిరుమలెళ్తున్నారా వాళ్ళ తాతగారు టైం నుంచి వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సార్లు వెళ్తే ఈ రోజు డిక్లరేషన్ అనే అంశాన్ని ఎందుకు తెర మీద తీసుకుని అంటే కేవలం ఏదైతే లడ్డూలో ఆవు నెయ్యి కలిసిందనేటటువంటి కొవ్వెక్కి మాట్లాడినటువంటి మాటల్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం చర్చను మళ్ళీ డిక్లరేషన్ మీదకి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏందన్నారు వాళ్ళు క్లియర్ గా చెప్పారు అందరి ముందు కూడా చెప్పారు నా మతం మానవత్వం మానవత్వం మించిన మతం ఏమి సార్ అరే నిజమైన హిందూ తత్వం అంటే ఏం సార్ అరే మనం అందరికీ సహాయం చేయడం మా గుడికి రండి అని చెప్పి ఆహ్వానించడం మా గుడికి నువ్వు రావద్దని ఒక మాజీ ముఖ్యమంత్రిని చెప్పారంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు హిందూ మతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తారు సార్ ఈ రోజు మరొకసారి అపవిత్రం చేశాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజు చేసినటువంటి చర్యలకి ఆ డిక్లరేషన్ సంబంధించినటువంటి ఆ బోర్డు పెట్టి ఎంఎట్ తీసేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో ఈజో నిజంగా అపవిత్రం చేశాడు ముందు వీళ్ళందరినీ ప్రక్షాళన చేయాలి అక్కడి నుంచి ఇందా మీరు అడిగినటువంటి ఎన్డీడిపికి సంబంధించి కీలకమైంది సార్ ఈ రోజు ఇందాక కరుణాకర్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు ఏమనంటే తిరుమలలో అసలు ల్యాబ్ లేదని చెప్పారు కదా ఈ మూర్ఖులు ఈ దుర్మార్గులు మరి ల్యాబులు లేకపోతే రోజు టెస్ట్ లు ఎక్కడ చేపిస్తున్నారండి మీరు ల్యాబులు లేకపోతే టెస్ట్ ఎక్కడ చేపిస్తున్నారు రోజు

ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ అంటే నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ ల్యాబ్ సర్టిఫికెట్ తీసుకురావాల్సింది మైసూర్ ల్యాబ్ నుంచి తీసుకురావాలి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మూడు టెస్టులు చేస్తారు సార్ మూడు టెస్టులు పన్నెండు మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్ టిటిడి లోక ప్లస్ ఒక సిఎఫ్ టిఆర్ఐ అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త కూడా ఉన్నారు తిరుమలలోనే సో ఈ పన్నెండు మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ప్లస్ ఈ ఎవరైతే సీనియర్ శాస్త్రవేత్త ఉన్నారు వీళ్ళందరూ కలిసి మూడు టెస్టులు ముగ్గురు ఎక్స్పర్ట్లతో చేయిస్తారు సార్ డిఫరెంట్ టెస్ట్ మాయిస్టర్ టెస్ట్ మాయిస్టర్ కంటెంట్ ఉందా లేదా ఉంటే తీసేస్తారు వెహికల్ వెనక పంపించేస్తారు ఫారెన్ ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ ఉంటే వెనక పంపించేస్తారు ఫారెన్ యానిమల్ ఆయిల్ కలిసిందని అనుమానాలు ఉంటే వెనక పంపించేస్తారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పద్నాలుగు సార్లు వెనక పంపించారు వెహికల్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా పద్దెనిమిది సార్లు వెనక పంపించారు సో దాన్ని ఎక్కడ ఫర్దర్ టెస్టులు పంపించరు ఉంది అంటే దాన్ని వాడరు అంటే వాడలేదనేది క్లియర్ కదా కానీ వాడాలని కొవ్వెక్కి మాట్లాడినటువంటి వ్యక్తులను ఏం చేయాలంటున్నాను అయ్యా తిరుమల వెంకన్న స్వామి ఖచ్చితంగా ఎందుకంటే నీ ప్రసాదాన్ని అవమానపరుస్తూ నీ ప్రతిష్ఠను దిగజార్చాలనేటటువంటి ఏదైతే ఒక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిని ఎదుర్కోవడం కోసం నిన్ను లాగి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా శిక్ష పడాలి రెండు ఎన్డీడిబి ల్యాబ్కు సంబంధించి సార్ ఈ ఎన్డీడిబి ల్యాబే పెద్ద స్కామ్ జరిగింది ఎన్డీడిబి ల్యాబ్ లో ఇదేదో పెద్ద పతివ్రతా సంస్థ లాగా వీళ్ళు చెప్తున్నారు కదా ఏ పతివ్రత సంస్థ కాదు సార్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు స్కామ్ జరిగింది ఇదే ఎన్డీడీబీ ల్యాబ్ లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇది ఇది పెద్ద పతివ్రత సంస్థ లాగా ఇక్కడ ఒక ఆ పతివ్రతా సంస్థ లాగా నన్ను నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు స్కామ్ సార్ వీళ్ళు ఏం చేస్తారంటే సార్ కొన్ని డైరీల్ని డైరీలతో టైఅప్ అవుతుంది ఇది సపోజ్ హెరిటేజ్ లాంటి డైరీలతో కొన్ని టైఅప్ అయ్యి మిగిలిన చోటి ఆ సంబంధించినటువంటి హెరిటేజ్ ఇట్లాంటి మిగిలిన కొన్ని వాళ్ళతో డబ్బులు తీసుకుని అయ్యప్పయ్యి సో వీళ్ళే బ్రహ్మాండంగా ఉంటాయండి ఈ పాలు బాగుంటది ఈ పెరుగు బాగుంటది వీళ్ళ దగ్గర నాణ్యత ఉండదు మిగిలిన వాళ్ళందరూ బాగుంటుంది అని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇప్పించేసి మిగిలిన డైరీ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకో లంచాలు ఎవరిస్తే వాళ్ళకి పనిచేసేటటువంటి ఈ ఎన్డిడిబి ల్యాబ్ దగ్గరకి రిపోర్ట్ పంపించారు ఎన్డీడిబి ల్యాబ్ కి ఎందుకు పంపించారు ఈ ఎన్డిడిబి ల్యాబ్ చైర్మన్ ఎవరైతే డాక్టర్ మేనష్ షా ఈ మేనష్ షా అనే అతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యా వ్యాపార భాగస్వామిలో కొంత లింక్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ షామి పెద్దది కడుతున్నారు ఎరిటది సో అందుకని దాంట్లో అని తీసుకొని వచ్చి జూన్ సారీ జూలై ఐదవ తారీఖున తిరుపతి వచ్చి ఏదైతే తిరుమలలో పైన టెంపుల్లోనే ఈఓ శ్యామలరావుని కలిశాడు కలిసిన టెస్ట్ టెస్ట్కి పంపించారు సార్ అయితే ఇల్లు దొరికిపోతానికి వీళ్ళు అదే దొరకకుండా చేసే ప్రయత్నాలు ఎన్ని చేద్దాం అనుకున్నా దేవుడు దొరికిస్తాడు కదా ఎందుకంటే జులై ఐదు వచ్చి శ్యామలరావు వచ్చి డాక్టర్ మీనాక్ష వాళ్ళు వచ్చి కలుస్తారు తిరుమలలో కలిసిన తెల్లారి జులై ఆరో తారీఖు రిపోర్ట్ ఇక్కడి నుంచి శాంపిల్ పంపిస్తాడంట ఏమి సార్ పక్కన మైసూరులో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ ఉంది కదా సీఎఫ్టిఆర్ఐ దానికి గది రిపోర్ట్ పంపించాలి పంపించారని అంటున్నారు మరి ఆ రిపోర్ట్ బయట పెట్టిన లేదు ఇంతకంటే సెంట్రల్ మొత్తం భారతదేశం మొత్తంలోనే అతి పెద్ద ల్యాబ్ ఉంది సార్ ఏదంటే ఎన్ఎఫ్ఎల్ గజియాబాద్లో ఉంది నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ ఇది హైయెస్ట్ ల్యాబ్ ఇన్ ఇండియా ఈ ఫుడ్ కి సంబంధించిన దాంట్లో ఈ రిపోర్ట్ ఇక్కడ వస్తే ఖచ్చితంగా ఇదే హైయెస్ట్ ల్యాబ్ మరి దీనికి సెకండ్ ఒపీనియన్ పంపించాలి కదా నిజంగా మనం ఏమన్నా హాస్పిటల్ వెళ్తే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం సార్ ఆపరేషన్ చేయించుకోమంటే అంటే ఎన్డీడిబి ల్యాబ్ అనేది ఎన్డీడిబి సంబంధించినటువంటి ల్యాబ్ లోనే ఇంకొక దానికి సబ్ ల్యాబ్ పంపించారు సిఏఎల్ఎఫ్ ఎన్డీడిబి రిలేటెడ్ గా ఉండేది దానికి పంపించి ఒక తప్పుడు రిపోర్ట్ వాళ్ళు కూడా ఇస్తానికి భయపడ్డారు సార్ ఎందుకు అంటే దాంట్లో కూడా క్లియర్ గా రాశారు ఏమని ఉండుండొచ్చు కలిసి ఉండొచ్చు అనే అనుమానం ఉంది కలిసిందని ఎక్కడ చెప్పాల కానీ జంతువులు కొవ్వులు కలిపేశారు తినేశారు మొత్తం అంతా అని చెప్పి తిన్న వాళ్ళందరినీ అందరి ఈ ఈరోజు అంతా హిందూ సమాజాన్ని అంతా భ్రష్టు పట్టించడానికి ఈ చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి క్షుద్ర రాజకీయం ఇందాక కూడా రాజాసింగ్ అనేటటువంటి ఎమ్మెల్యే చంపేస్తాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలంట అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు అంటే తిరుమల గుడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తారా తిరుమల గుడికి వస్తే రాళ్ళేసి కొట్టడానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయడానికి ప్రయత్నం చేశారంటే తిరుమల అంటే ఆ రోజు అమిత్ షా గారి మీద రాళ్ళు వేసినట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళేసి లేదంటే దాడులు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఈ భూమి మీద లేకుండా చేయాలనేటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరలేపారంటే అసలు మీరు మనుషులైనా మానవత్వంగా బతకమని మనకి ఎన్ని ఏ మతాలైనా మనం మానవత్వంగా బతుకుదాం నలుగురు సహాయం చేయమని చెప్తుంది మా గుడికి రెండు అంటారు అంటే మాకు సంబంధించినటువంటి దానికి రెండు అని చెప్పి వెల్కమ్ చేయాలి ఎవరినైనా ఈ రోజు హిందూగా నిజంగా సార్ నేను ఈరోజు తిరుమల స్వామి భక్తుడుగా నేను నేను ఈరోజు ఎవరినైనా తిరుమల రెండు సార్ చాలా పవర్ఫుల్ దేవుడు అని పది మందికి మనం చెప్పాల్సింది పోయి ఓ మాజీ ముఖ్యమంత్రి నువ్వు రావద్దు నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి నీ కోసం బోర్డులు పెడతాం నువ్వు వస్తే దాడులు చేస్తాం ఎక్కడికి పోతా ఉన్నాం మనం ధర్మం కోసం ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పవిత్రం అపవిత్రం ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ఐదేళ్ల పాటు వరుసగా పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాలకు శ్రీవారికి జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించారు ఎక్కడ పోయారు సార్ వీళ్ళందరూ అప్పుడు ఇంకొకటి సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్లారు నాలుగు సార్లు వెళ్లారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమైందండి డిక్లరేషన్ మనం డిక్లరేషన్ ఆ రోజు బోర్డు ఎందుకు పెట్టలా ఎందుకు పెట్టలే ఆ రోజు బోర్డు పెట్టాల ఏ నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు మూడో భార్యం తీసుకొచ్చినప్పుడు ఎందుకు బోర్డు పెట్టలా బోర్డు పెట్టమని ఎందుకు అడగల ఏమయ్యా మీ కోటమి కోటమి సంబంధించినటువంటి బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు పిచ్చికి ఒక కారు పోతలకు వస్తే కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళని అడుగుతా ఉన్నా ఏ మీతో ఉంటేనేమో మీతో ఉన్నాలో మీరు అడగరా అప్పుడు మీరు హిందూ మతం గుర్తురాదా హిందూ మతం అంటే బోర్డు పెట్టాలి మీరు మాకు సంతకాలు పెడితేనే మేము ఎలా చేస్తాం మా గుడికి మీరు రావాలంటే సంతకం పెట్టాలని హిందూ మతంలో రాశారా సార్ అరే రమ్మని చెప్పండి సార్ మన గుడికి పది మందిని ఆహ్వానించండి గుడికి భక్తిగా వచ్చారు అని అంటేనే మన మతాన్ని లెక్క మనం ఇంకా మన మతాన్ని గౌరవించే వాళ్ళని ఇంకా పెంచుకోవాల్సింది పోయి రోజు వద్దు మనకనేటటువంటి నీచమైన స్థాయిలో వాళ్ళ రాజకీయం కోసం తీసుకెళ్లారని అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం సార్ ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు అడుగుతున్నటువంటి ఈ మేధావులు ఈ ఈ వీళ్ళు హిందూ తత్వం కాదు సార్ హిందూ మత ముసుగేసుకున్నటువంటి దొంగలు వీళ్ళు ఈ హిందూ మత ముసుగేసుకొని రాజకీయాల కోసం వాడుకున్నటువంటి దొంగలను అడుగుతా ఉన్నా నేను నేను యాజ్ అ హిందూగా అడుగుతా ఉన్నా పవిత్రమైనటువంటి హిందూగా అడుగుతున్నా హిందూ మత ముసుగేసుకున్నటువంటి దొంగలను అడుగుతా ఉన్నా ఏమయ్యా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగల అప్పుడు ప్రధానమంత్రి ఆయనే కదా ఏ అమిత్ షా గారు వచ్చినప్పుడు ఎందుకు అడగల ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కదా

జగన్మోహన్ రెడ్డి గారు అంత దూరంలో ఉంటే ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేసి మరి తీసుకెళ్లి చేయబట్టుకుని తీసుకెళ్లినటువంటి సందర్భం చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది ఎవరు మాట్లాడలేదు ఆ రోజు తిరుమలకు వస్తే చంపేస్తామన్న వాళ్ళంతా ఎక్కడ పారిపోయారు మోడీ గారు పక్కన ఉన్నారు కదా ఆ రోజు రాజా గారు సమాధానం చెప్పాలి చేయబట్టి మరి తీసుకెళ్లారు ప్రధాని గారు చంపేస్తారా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి ఈ ప్రపంచంలోనే ఏదైతే అత్యంత ఎక్కువ మంది భక్తులు కలిగినటువంటి ఆలయానికి అంత ఆ తిరుమలకు తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి పట్టు వస్త్రాలు ఐదు సార్లు సమర్పించినటువంటి వ్యక్తి ఈ రోజు సామాన్యుడిగా దర్శనానికి వస్తానంటే చంపేస్తానంటున్నారే రైట్ ఎంత ఎక్కడికి పోతా ఉన్నాం సార్ మనం రైట్ ఇదే ఇదే మనం మత ముసుగులో రాజకీయాలు చేసేవాళ్ళు ఒక్క అంశం సార్ నేను క్లియర్ గా చెప్పాను ఆ రోజు కానీ ఈ రోజు కానీ నేను ఒకటి సార్ స్వామివారిని దర్శించుకోవాలి ఎవరైనా అంటే ఎవడి పర్మిషన్ అవసరం లేదు స్వామివారి పర్మిషన్ ఉంటే చాలు స్వామివారిని దర్శించుకోవాలంటే స్వామివారు పర్మిషన్ ఇస్తే చాలు మధ్యలో ఉన్నటువంటి ఈ కుహానా మేధావులు పర్మిషన్ ఎవరికి అవసరంలా ఏం చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోనో పురంధేశ్వర పర్మిషన్ తీసుకోనో పవన్ కళ్యాణ్ పర్మిషన్ తీసుకోనో లేదంటే తిరుమల దర్శనానికి రావాలా ఏంటంటే సార్ పర్మిషన్ తీసుకొని తిరుమల దర్శనానికి రావాలా ఎక్కడ తీసుకెళ్లారు సార్ దేవుడి నీళ్ళు ఈ రోజు దేవుడికి జరిగినటువంటి అపచారం సార్ క్లియర్గా ప్రతి ప్రతిసారి రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి వీళ్ళు తీసుకొచ్చి ఒక్క మాట ఒక్క మాటతో సార్ ఒక్క మాట ప్రసారి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వాళ్ళకు సంబంధించినటువంటి మీడియాలో డిబేట్లు పెట్టి రెండు కొండలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు సార్ ఆ రోజు రెండు కొండలుగా కేవలం ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి తిరుమలని ఏడు కొండలుగా మూడు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్లుగా రెండు వేల ఏడు జూన్ రెండున జీవో నెంబర్ ఏడు వందల నలభై ఆరు ద్వారా ఏడు కొండలు అంటే సప్తగిరులు ఒకటి శేషాద్రి కొండ రెండు నేలాద్రి కొండ మూడు గరుడాద్రి కొండ నాలుగు అంజనాద్రి కొండ ఐదు వృషభాద్రి కొండ ఆరు నారాయణాద్రి కొండ ఏడు వెంకటాద్రి కొండ అని చెప్పి తిరుమలని ఈరోజు పవిత్రంగా ఏడు కొండలు చేసింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకుని వచ్చి జీవో అంతకుముందు తిరుమల అంటే రెండు కొండలు కానీ ఏడు కొండలుగా చేసి ఆ ఏడు కొండలు ఇది సప్తగిరి అని చెప్పి తిరుమల విస్తీర్ణాన్ని మూడు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్లకు తీసుకెళ్లింది రాజశేఖర రెడ్డి గారు ఐదు సార్లు దేవుడికి వస్త్రాలు సమర్పించారు ఆయన కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు వస్త్రాలు సమర్పించారు సో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు గోడల మధ్య ఇంట్లో బైబుల్ చదువుకున్న బయట వచ్చినప్పుడు అన్ని మతాలను గౌరవిస్తారు అన్ని మతాలను గౌరవించిన వాడే మనిషి నా దృష్టిలో ఒక మతాన్ని ఆ కించపరిచేవాడు మనిషి పుట్టక పుట్టినట్టు కాదు సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మతాన్ని ఎత్తుకొనేదో ఇంకో మతాన్ని కించుపర్చేట్టుగా మాట్లాడుతున్నాడు నా దృష్టిలో అసలు ఇంకొక ఇంకోటి ఉంది మంచి పాయింట్ చెప్పారు మీరు ఏడు కొండలని రెండు కొండల పరిధిలో అనేది నైన్టీన్ సిక్స్టీస్లో అప్పుడు టీటీడీకి పరిధిని కేటాయిస్తూ తీసుకున్నటువంటి జీవో దీన్ని తిరుమలలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఇది పుణ్యక్షేత్రం ఇక్కడ ఎన్నికలు వద్దని ఒక నిర్ణయం తీసుకుంటే జయచంద్ర నాయుడుతో ఒక కేసేయించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎన్నికలు పెట్టచ్చు ఇక్కడ తిరుమల శ్రీవారి పరిధి చాలా చిన్నది దాని అవతల ఉంది గ్రామం కాబట్టి ఇక్కడ ఎన్నికలు పెట్టచ్చు అని ఈయన చేసింది తప్పు అప్పుడు బయటకు వచ్చిన జీవోని సరిదిద్దుతూ అంటే నైన్టీన్ సిక్స్టీలో వచ్చినటువంటి జీవోని సరిదిద్దుతూ మీరు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు కొత్త జీవో ఇచ్చారు టూ థౌజండ్ సెవెన్లో లో ఏడు కొండల పరిధిని వెంకటేశ్వర స్వామి తీస్తారు రెండోది కూడా అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ అన్యమత ప్రచారం తిరుమలలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుని జీవో ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చేయలేదు ఈ పని కూడా అక్కడ ప్రచారం జరగకూడదని కాదు సార్ ఇంకొకటి తిరుమలతో పాటు కాదు కాదు తిరుమలతో పాటు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నాం ఆ రోజు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ అన్యమత ప్రచారం చేయడం అనేది నిషేధం అనేది జివో నెంబర్ ఏడు వందల నలభై ఏడు సూపర్ అదే ఏడు వందల నలభై ఆరు జివో నెంబర్ ఏడు జియో నెంబర్ ఏడు వందల నలభై ఏడు రాసిరెడ్డి గారు అన్ని దేవాలయాల్లో అన్ని రెండు జీవులు ఒకేసారి ఏడు వందల నలభై ఆరు అది ఇది ఏడు వందల నలభై ఏడు అన్ని దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవన్ తీసుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తిరుమలకి ఎంత 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 బాగా చేశారు అనేది మీరు పది పాయింట్లు చెప్పారు కాబట్టి సార్ ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పారు రైట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే నిషేధం ఉంటుందట మరి అనిత గారు వెళ్ళారు మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా లేదనేది ఇప్పుడు భక్తులు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు బ్యాప్టిజం తీసుకున్నటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన భార్య పిల్లలతో కూడా వెళ్లారని వెళ్ళి దర్శనం చేసుకున్నారు కదా మరి ఆయన ఆయన కుటుంబ సభ్యులు అక్కడ డిక్లరేషన్ పైన సంతకం పెట్టారా మరి పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీతో సహా వెళ్ళారు బ్యాప్టిజం తీసుకున్నామని చెప్పారు మరి ఆయన ఆయన ఫ్యామిలీ మెంబర్స్ డిక్లరేషన్ పైన ఏమైనా సంతకం పెట్టారా ఈ బోర్డులు డిక్లరేషన్ అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమేనా ఆయన ఒక మాట కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను బయటకు వచ్చిన తర్వాత హిందూ ధర్మాన్ని ఆచరిస్తాను అని చెప్పారు ఏం సార్ ఒక అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే డిక్లరేషన్ ఉంటుంది ఆయన కోసమే బోర్డులు వెలుస్తాయి అనిత గారికి ఉండదు చంద్రబాబు నాయుడు గారికి ఉండదు మా పవన్ కళ్యాణ్ గారికి ఉండదు మేము నేతలు చెప్తాం ఆచరించాం మీరు గమనించర్లేదు ఇందాక ఎవరితో కేసులు అన్న దగ్గర రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఏది జీవో నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ అన్యమత ప్రచారం అక్కడ జరగకుండా ఇచ్చింది జివో ఓకే మీ వాయిస్ క్లియర్ బైబిల్ ఎప్పుడు కారు లో ఉంటది బ్యాగ్ లో చెప్పారు ఇప్పుడు ఆ హోం మంత్రిగా వెహికల్ ఎవరు చెక్ చేయరు సార్ వెళ్ళేటప్పుడు అవును తిరుమల వెళ్ళేటప్పుడు హోం మంత్రి గారి వెహికల్ ఎక్కడ చెక్ చేయరు వెహికల్ కూడా సైడ్ నుంచి పంపించేస్తారు మరి ఇప్పుడు ఈ రోజు తీసుకెళ్తే తీసుకెళ్తే అంత అపవిత్రం సార్ అంటున్నా నేను ఈ రోజు ఓకే ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే ఎప్పుడు బ్యాగ్ లో ఉంటది ఎప్పుడు లో ఉంటది అని చెప్పినటువంటి హోం మంత్రిగా హోం మంత్రిగా ఈ రోజు వెళ్తున్నప్పుడు మీ వెహికల్ ఎవరో చెక్ చేయరు అంటే ఉందా తీసుకెళ్లారా ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాల్సింది సార్ మనం చెప్పారు సార్ ఈ రోజు అదే అదే మీరు ఒక్క విషయం ఈ అపవిత్రం కాదు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆవిడ ఎమ్మెల్యే ఓడిపోతే ఆవిడకి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు

విషయం బయట రాగా రాజీనామా కాదు ఇచ్చారు ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత రాజీనామా చేయించారు నలభై ఎనిమిది గంటలు అంటే వాళ్ళకి దేని మీద అవగాహన ఉండదు అవగాహన ఎందుకు లేదంటే జీవో నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఏడు కొండలు సోమవారికి చెందుతాయని చెప్పింది రాజశేఖర రెడ్డి గారు మర్చిపోయారు సెవెన్ ఫార్టీ సెవెన్ ఏదైతే అన్యమత ప్రచారం అక్కడ జరగకూడదు మర్చిపోయారు ఓకే కానీ వీరు గమనించట్లేదు శ్రీశైలంలో కానీ కొండ మీద కానీ అన్ని ప్రచారాలు జరిగిపోతున్నాయట ఒక కొండ మీద సిలువు ఉందట ఒక కరపత్రాలు అవడ పంచుంటే దొరికాడట అని ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మాట్లాడుతూ ఉంటారు మీరు గమనించండి వాళ్ళు మోడల్స్టాఫ్ ఆపరైండా ఈ అందమత ప్రచారానికి జీవో ఇచ్చిన దాని ప్రకారం చల్లదని చెప్పినా సరే ఇవాళ మళ్ళీ అవన్నీ మర్చిపోయి గజనీయు అపరిచితుడు వాళ్ళ కాలి చర్చించుకోమనండి రెండోది మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజక పాలన చేశారన్న దానికి ఒకే ఒక ఉదాహరణ చెప్పనా ఇవే దిక్కుమార్ క్షత్ర పూజలు అమ్మవారి గుడి మధ్యలో జరిగిన తర్వాత ఆయన అధికారం రాగానే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విత్ సబ్సాంఛల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ ఈ పరికమాలను చెత్త రాజకీయాలు గుడులతో పెట్టి నేను చేయను ఓకే దాంతో కాకుండా నేను ప్రజారంజక పాలన చేస్తానని పరిపాలించుకుని కూర్చున్నాడు ఇదే కనుక ఆయన టార్గెట్ చేసుకుంటే ఈ పాటికి అప్పుడు మిగిలిపోయి ఉంది బయట అవి నిజమైన హిందూ మనోభావాలు గాయపరిచిన ఉదంతాలను కూడా కడుపులో పెట్టుకున్నాడు ఆయన అది రాష్ట్ర ముఖ్యమంత్రికి పెద్ద మనిషి ఒక తండ్రి స్థానం అని చెప్పిన దానికి ఒక తప్పులు కూడా కడుపులో పెట్టుకున్నంత స్థాయి కలిగింది కానీ ఇవాళ ఆ కబీర్ గారిని రామదాస్ గారు ఎలా అయితే గుళ్ళోకి తీసుకెళ్లగలిగారో అలా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రామ్దాస్ వచ్చి తీసుకెళ్తారో నాకైతే అర్థం కావట్లేదు గమనించుకోండి అంటే ఇంతనా నిషేధమా నిషేధమా ఇదంతా తాటాకు చెప్పుల్లో ఒక నాలుగైదు రోజులు సార్ గౌరవ ప్రెసిడెంట్ గారు కానీ గౌరవ సుప్రీంకోర్టు కానీ గౌరవ ప్రధానమంత్రి ఆయన అభ్యర్థన మీరు వినండి ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి మాట వచ్చిందంటే స్పాన్ ఆఫ్ నో టైం ఖచ్చితంగా అకుంఠిత చిత్తశుద్ధితో ఆచరించబడుతుంది కరోనా టైం మీకు గ్యాప్ లివ్ విత్ ఇట్ అన్నాడు అందరూ తెలుగుదేశం భోగోని బ్యాచ్ అంతా ఈ భోగోని ఛానల్ అదట ఆహ్వానాలు చేశారు లాస్ట్ కేసిటమాల్ అదే బుక్ చేసుకుని బతకవలసి వచ్చింది మనం ఇంట్లోనే పడి సావాల్సి వచ్చింది ఎవడు మట్టుగా బతుకు బతికే కార్యక్రమం తరలిపాడు తర్వాత మళ్ళీ పరిరక్షించింది కూడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ చూడండి పుష్కర రెడ్డి వరదలు వచ్చి సస్తే నాలుగు వందల కోట్లు ప్రజల నుంచి దండుకుని డబ్బులతో ఆరు వందల ఏడు కోట్లు ఇచ్చారంటే పాయింట్ టూ పాయింట్ సిక్స్ త్రీ విజయ్ గారు ట్వీట్ చూడండి టూ పాయింట్ సిక్స్ త్రీ కంట్రిబ్యూషన్లు గవర్నమెంట్ ఖజానాలు నిస్సాయస్థితిలో ఉన్నాయి ప్రభుత్వం ఇదే జగన్మోహన్ రెడ్డి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఎవరి ఒక రూపాయి తీసుకుంటా చూడండి ప్రజల్ని పరిరక్షించిన విధానం సంవత్సరం బడ్జెట్ ఇచ్చాడు సో దీనికి ఆక్షేపణలు ఎక్కడి నుంచి ఎదురవుతాయని చెప్పడానికి ప్రతి దానికి దాటవేత ధోరణితోనూ ఒక తప్పును సరిదిద్దడానికి ఇంకో పెద్ద తప్పు ఆ పెద్ద తప్పును సరిదిద్దడానికి ఇంకో పెద్ద తప్పు అనే కార్యక్రమానికి తెరలేపకుండా తిరుగుతున్నారు ఇప్పుడు కూడా చూడండి అన్యమత ప్రచారానికి అవకాశాలు లేని దగ్గర సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఎప్పుడో సుబ్రహ్మణ్య ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఈవోగా ఉన్నప్పుడు డిక్లర్ చేసిన దానికి పాతిక పశ్చిమ డిక్లరేషన్ ఇవ్వకలే అందుకే ఆయన మతం మీద ఎంత స్ట్రెస్ చెప్పాడు నా మానవత్వాన్ని ప్రజలకు చాటుకుని చూపించగలిగాను ప్రజల ఔదార్యం నేను గ్రహించలేకపోవచ్చు నా ఓటమి పదకొండు స్థానాలు అవ్వచ్చు కానీ నేను ప్రజలు చేసింది గుండెల్లో ఉంది ఇది గ్రహించమని చెప్పాడు ఇది గ్రహించడం కూడా చేతకాక బోర్డులు పెట్టుకుని తాత్కాలిక ఉపశమనాలను పొందగలుగుతారు ఇవాళ చూడండి అక్కడికి ఎవరికో ఇవాళ క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఇవాళ చచ్చిపోలేదు ఇన్వర్టబుల్ డెత్ ఉంటుంది కానీ ఇవాళ బదులు రేపు రేపు బదులు నాలుగు రోజులు అన్న దగ్గర ఇవాళ ప్రాణం ఉంది కదా అని తృప్తి పడ్డానికి మాత్రం మిగులుతుంది ఇది ఎందుకంటే ఆ దేవదేవుడితో పెట్టుకున్న దగ్గర మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరిగి తీరుతుంది ఇవాళ భార్య సమేతం గెలి నేను బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి డెక్లరేషన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది తమ సబ్కాన్షియస్ మైండ్లో ఆ రోజు ఒక ఒక చిన్న బోర్డు మెంబర్కే నాకు లోపలికి అర్హత లేదని స్వామివారి నిలోదిస్తే నలభై ఎనిమిది రోజుల లోపల పాపరక్షణ జరిగినట్టు రాజీనామా చేయగలిగింది ఇవాళ హోంమంత్రి స్థానంలో వ్యాపారాలు మర్చిపోయి ఎస్ ఒక అధికార దర్పంతో లోపలికి వెళ్ళడం వల్ల ఆ దేవదేవుడికి ఏ విధంగా కైంకర్యాలు అందించుకోగలిగారు ఒకసారి జస్టిఫై చేసుకోమండి దీనికి వీళ్ళ దగ్గర ఉన్నదల్లా ఆ కుటుంబం మీద రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి మీద అలో లక్ష్మణ్ పడి పడిడడం తప్ప తనకు మాలిన ధర్మం తనకు ధర్మం వస్తే మాత్రం ధర్మాన్ని పాటించని వి అధికారులు వేసస్ ధర్మం కోసం కట్టుబడే వ్యక్తి ఇవాళ చూడండి ఇంత అనిశ్చితి దగ్గర నేను ఎందుకెళ్ళి ఇంకొంచెం చేయడం కరెక్ట్ ఎందుకంటే సుప్రీంకోర్టు పరంగా దానికి ఏం చేయబడి ఉంది నేను తప్ప స్వామి అందరూ మీద ప్రతిస్పందించి మాట్లాడారు ఇవాళతో కలిపి రెండు ప్రెస్ మీట్లలో ఒంటి మీద నూనె లేకుండా నిలబెట్టి నిలబెట్టగలిగాడు ప్రజా బాహుళ్యంలో వెళ్ళాక ఏమో స్వామివారికి ఇంకొకసారి దండం పెట్టుకుని నా వల్ల తప్పు జరిగిందా ఎవరి వల్ల తప్పు జరిగిందా దైవ నిర్ణయం చెప్పి దానికే అంత భయం పడుతున్నారు ఆలోచించుకోమనండి ఎస్ ఎస్ ఒకసారి మనం గోదావరి పుష్కరాలు ఒకసారి గుర్తు చేసుకుంటే గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది ముప్పై మందిని ఎట్లా తొక్కి చంపేశారనేది ఒకటి చూసాం కృష్ణా పుష్కరాల్లో ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు వస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే హిందూ సంప్రదాయంగా తండ్రికి కృష్ణా పుష్కరాల్లో పిండ ప్రదానం చేశారు కొంతమంది గుర్తుండొచ్చు కొంతమందికి గుర్తు లేకపోవచ్చు ఒకసారి ఆ దృశ్యాలను ప్రచారం చేయండి అంటే ఎంత హిందూ హైందవ తత్వాన్ని ఆయన జీర్ణించుకుపోయారని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఆ దృశ్యాలను నేను చూపిస్తున్నాను ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా తండ్రి గారికి పిండ ప్రదానం చేశారా భక్తులు అడుగుతున్నారు నా ప్రశ్న కాదు భక్తులు అడుగుతున్నారు కనీసం అంత్యక్రియల సమయంలో అంటే కర్మ క్రియలేవో చేస్తారు కదా పదకొండో రోజు వాటికి కూడా హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆరోపణ ఉంది చాలామంది చెప్తూ ఉంటారు సీనియర్ జర్నలిస్టులు వీడియోలు కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతూ ఉంటుంది సోషల్ మీడియాలో కానీ సంప్రదాయబద్ధంగా మన సంస్కృతిని గౌరవిస్తూ ఇది మన సంస్కృతి అని అంటూ మనం తప్పనిసరిగా ఈ పుష్కరాల్లో చేయాలంటూ ఎంతమంది చేస్తారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రికి పిండు ప్రదానం చేసి ఈ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఆ రోజు పుష్కరాల సందర్భంగా మళ్ళీ ఒకసారి రాష్ట్రం అంతా సరే రాష్ట్రం మొత్తం కూడా గుర్తుంచుకునేలా చేశారు ఆ విధంగా నదిలో మునక వేసి లేచి మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి దృశ్యాల్లో చూసారా షూ లేకుండా చూడలేదు మీరు ఇప్పటివరకు కనీసం ఇలాంటి పుష్కరాల సందర్భంలో చూసారా ఒక్క గోదావరి పుష్కరాలకే ఎంత అనర్థం జరిగిందో మనం చూసాం సార్ మల్లాది విష్ణు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా తండ్రికి పిండ ప్రదానం చేయటం కానీ తండ్రి విషయంలో వ్యవహరించిన విధానం కానీ చాలా ఆరోపణలు ఆరోపణల వాస్తవాల మీలాంటి వాళ్లే చెప్పాలి కనీసం ఆయన కర్మక్రియలు తలనీలాలు ఇవ్వలేదు కర్మక్రియలు నిర్వహించలేదో చెప్తూ ఉంటారు చాలా మంది చంద్రబాబు నాయుడు గారి శాస్త్రోక్తంగా నిర్వహించేటటువంటి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా ఆయన దూరమేనండి తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి వెళ్ళలేదని తర్వాత తర్వాత వెళ్ళాడని చెప్పని అలాగే ఇలాగా మనకి శాస్త్రం చెప్పిన విధంగా ఎక్కడా కూడా చేసినట్టుగా మనం ఎప్పుడు కూడా చూడలేదు అందాకెందుకు ఎక్కడ గృహప్రవేశానికి బూట్లు వేసుకుని ఫోటో పట్టుకుని వెళ్తున్నటువంటి మనం దృశ్యాలని మనం గమనిస్తూ ఉంటే అంత అర్థం అవుతుంది కాబట్టి ఈ హిందూ మతం గురించి కానీ లేకపోతే సాంప్రదాయాల గురించి కానీ శాస్త్రాల గురించి కానీ ఆచారాల గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు ఆయన దాని గురించి ఆలోచించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు గంగా నదిలో స్నానం చేయటం దగ్గర నుంచి అలాగే గోదావరి పుష్కరాలకి తన తండ్రి గారికి అక్కడ పిండ ప్రదానం చేయటం కానివ్వండి అట్లా ఇలా రకరకాలుగా ఆయన అన్నీ కూడా ఆచరిస్తూ అన్నింటినీ గౌరవిస్తూ తనకున్నటువంటి దాన్ని చాటి చెప్పినటువంటి పరిస్థితి చూసాం మనం ఎక్కడా కూడా చిన్న తప్పు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు కానీ ప్రజల్లో ఒక పలసన చేయాలని ప్రజల్లో ఒక రకమైనటువంటి పార్టీ పట్ల క్రియే ఒక రకమైనటువంటి ఇది క్రియేట్ చేయాలని చెప్పని ఒక పెద్ద భావజాలం కలిగినటువంటి హిందూయిజానికి దూరం చేయాలని చెప్పని రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేటటువంటి తుఫాన్ని లేకపోతే సునామీని తట్టుకోవడం కోసమే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఆలోచిస్తూ ఏ రకంగా దీన్ని తట్టుకోవాలి అని చెప్పని అప్పటి గురించి ఇప్పుడే ఆలోచన చేస్తూ ఈ రకమైనటువంటి జల్లేటటువంటి కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం క్లియర్గా ఆయన ఎక్కడా కూడా అలాగే దేవి నవరాత్రుల్లో అమ్మవారి గుడికి రావడం కాని పట్టు వస్త్రాలు సమర్పించడం కాని అలా ప్రతి విషయంలో కూడా చాలా ఆయన సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఎట్లా ఉన్నా కూడా అన్ని కూడా గౌరవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం కృష్ణ పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు సార్ ఎక్కడ సార్ ఇలా నెత్తి మీద నీళ్లు కూడా చల్లుకోలేదు దిగి ఎక్కడో చూసాం మనం దూరంగా స్నానం చేయకుండా అదే అదే అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సాంప్రదాయాల గురించి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని ఎదురుకుండా పెట్టి మనం మాట్లాడితే ఓ బోలంత చరిత్ర ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఉల్లంఘించినటువంటి చరిత్ర అనుసరించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఎక్కడ కూడా చూచా తప్పకుండా అన్ని రకాలుగా కూడా ఆచరించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా కనపడుతుంది కాబట్టి ఈ రోజు ఆయన ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మళ్లీ ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా డిఫేమ్ చేయాలని చెప్పని చేస్తూనే ప్రజల ముందు ఉన్నటువంటిది పరువు పోగొట్టుకుని నిలబడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడా కూడా వేలెత్తి చూపించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేశారు అని చెప్పి చూపించేటటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు అని చెప్పిన కూడా మనం గంట చెప్పొచ్చు రైట్ మీరేం చెప్తారు ఈ ఈ దృశ్యాలు చూసిన తర్వాత వెంకటరెడ్డి గారు రెండవది నేను మోడీ గారితో వారు ఉన్నటువంటి అంటే ముఖ్యమంత్రిగా ఆ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రధానితో కలిసి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూసాం కదా ఆ రోజు లేవని నోళ్లు బీజేపీ నుంచి ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి మీరు ఎంత ఎత్తే ఎత్తారు కాబట్టి గోదావరి పుష్కరాల మంచి అంశం సార్ ఎందుకంటే గోదావరి పుష్కరాలకు సంబంధించి రెండు వేల పదిహేను జులై పద్నాలుగున ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల సమయం సార్ ఆ సమయంలో యాక్చువల్గా విఐపిఘాట్ లో సరస్వతి ఆలయం దగ్గర ఉన్నటువంటి విఐపిఘాట్ లో స్నానం చేయాలి చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు విఐపి ఘాట్ లో స్నానం చేయాలి కానీ సామాన్య భక్తులు ఉన్న దగ్గర వేలాది మంది భక్తులు ఉన్న దగ్గరకు వచ్చి బోయిపాటి శ్రీనివాస్ అని బోయిపాటి శ్రీను అంటారు సినిమా డైరెక్టర్ ఆయన కూడా అక్కడే ఉన్నాడు సో ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ షూటింగ్ తీయటం కోసం అని చెప్పి ఓ జనాల మధ్యలో ఈ పుణ్యాత్ముడి స్నానం చేస్తున్నాడు ఓ అసలు జనాల మధ్యలోనే స్నానం చేస్తున్నాడు చూపించడం కోసం ఏదైతే ఆ షార్ట్ ఫిల్మ్ షూటింగ్లో జరిగినటువంటి ఒక చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి స్వార్థం కోసం జరిగినటువంటి ఘటనలో ఇరవై తొమ్మిది మంది చనిపోతే మూడు సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చారు సార్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ఆరు నెలలు ముందు రిపోర్ట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవైనా దోషం భక్తులది పాపం మీడియాది ఈ దుర్మార్గుడు స్నానం చేస్తంటే దోషం అంట భక్తులదంట ఈ దుర్మార్గుడు స్నానం కోసం విఐపిఘాటు వదిలేసి సామాన్య భక్తుల దగ్గరికి వెళ్తే ఆ దోషం భక్తులు చేసుకున్నారంట వాళ్ళకేం తెలుస్తారు అది విఐపిఘాటు కాదు కదా భక్తులు వెళ్ళటానికి అది మంచి ముహూర్తం అని ప్రచారం చేసిన మీడియాది పాపం అంట ఇన్ని కమిషన్ తేల్చారు మీరు అన్నట్టుగా బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు సాక్షాత్తు ఏదైతే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి సమయంలో అయ్యప్ప స్వాములు ఇంతమంది మాల వేసుకోవడం వల్ల ఈ ప్రభుత్వానికి మద్యం ఆదాయం తగ్గిపోతుందని ఒక ముఖ్యమంత్రుల పొజిషన్ లో ఉండి మాట్లాడినటువంటి దుర్మార్గు ఈ హిందు మత గురించి మాట్లాడలేదండి ఇప్పుడు చనిపోతే రెండు వందల ఎనభై నాలుగు మద్యం దుకాణాలకు ఇచ్చారు రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక తిరుపతి టాప్ అవును ఈరోజు అదే కదా సార్ ఇప్పుడు మరి ఇప్పుడు ఇతను నీతులు చెప్పడానికి ఉంటాడు సార్ ఎందుకంటే ఇతనికి పబ్లిసిటీ ఇవ్వడానికి ఒక పదకొండు ఛానల్ ఉన్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వందకు పైగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు నీ అమ్మ అని తిట్టినా కూడా అమ్మ అన్నాడని రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అంటే నీ అమ్మ అన్నాడని రాస్తారు అలాంటి దుర్మార్గమైన పరిస్థితిలో మీడియా ఆ చంద్రబాబు నాయుడు నడుపుతున్నటువంటి మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పట్లా జంతువులకు కలవపోయినా కలిసిందంటారు తిందంటారు ఇంత దుర్మార్గంగా ఇప్పుడు మీరు అన్న టీటీడీ ఆ ఈవోని అడుగుతున్నా అడుగుతున్నారు సార్ సూటిగా నువ్వు ఎందుకు డెకలరేషన్ రోజు పెట్టావు బోర్డు ఎందుకు తీసేసావు ఫస్ట్ మనిషి అయితే సమాధానం చెప్పు నువ్వు పెట్టిన అడివి నువ్వు డే వన్ నుంచి ఎందుకు పెట్టలా నువ్వు ఈవోగా వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అంతమంది పద్నాలుగు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి ఎందుకు మీరు ఈ బోర్డులు పెట్ట ఒకవేళ బోర్డు 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 పెట్టబోదా మీరు అడగాలి పెట్టించాలి ఎందుకు పెట్టాలి ఈ రోజు మీకు గుర్తొచ్చిందా వచ్చిందా డిక్లరేషన్ ఈ రోజు మీకు డిక్లరేషన్ గుర్తొచ్చింది అంటే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు అని మీరు ఏదైతే కొవ్వెక్కి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని జనాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అది రివర్స్ అయింది కాబట్టి దాన్ని సైడ్ చేయడం కోసం ఈ రోజు తీసుకుని వచ్చారు నేను ఒకటే ఒకటే చెప్తున్నాను సార్ హిందూ మత భక్తుడిగా చెప్తున్నా ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా నేను చెప్పట్లా మన దైవం ప్రతిష్టను దయచేసి దిగజార్చొచ్చు చంద్రబాబు నాయుడు గారు మన దైవం ప్రతిష్టని మన మత ప్రతిష్టని ఈ రోజు మీ క్షుద్ర రాజకీయాల కోసం దయచేసి దిగజార్చొద్దు ఇంకేదైనా మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఎస్ రాజకీయ పరంగా రండి ఎట్లయినా మీరు దాడులు చేస్తారు ఆఫీసులు కొడతారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయమంటారు ఇన్ని చేస్తున్నారు కానీ దేవుడి దగ్గర మాత్రం ఈ క్షుద్ర రాజకీయాలు తీసుకొని వచ్చి చేస్తే అది మీకు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు ఇప్పటికైనా ఈ వయసులో కొంచెం మనిషిగా మారమని చెప్తాం రైట్ శ్రీరామనవమి ఒంటి మెట్టలో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు హాజరు కాకూడదు కొన్ని కారణాలు ఇంటి కారణాలు ఏదో వ్యక్తిగత కారణాలతో అయినా సరే హాజరవ్వడంతో ఆ రోజు వడగళ్ల వాన తుఫాను లాంటి వర్షంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పందిళ్ళు మొత్తం కళ్యాణం కూడా ఆగిపోయింది ఆగిపోయింది శ్రీరామనవమి ఒంటి మెట్టలో ఆగిపోయినటువంటి సందర్భం ఇది పోతే ఫైనల్గా ఒక్కటి చదివి వినిపిస్తాను పురాణాలు చదివినటువంటి వేదాలు పఠించినటువంటి ఓ పండితుల వారు ఇప్పుడే నాకు పంపారు ఒక్కసారి చదివి వినిపిస్తా క్లోజ్ చేద్దాం ఎందుకంటే తిరుమలలో ఈరోజు వెలసినటువంటి బోర్డులకు సరైన సమాధానం ఆయన పంపించారు భగవద్ రామానుజులు తిరుమల తిరుపతిలో ఏర్పాటు చే ఏర్పాటు చేయబడిన స్వామివారి కైంకర్యాలకు కానీ దర్శనానికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైనా కొండ మెట్లు ఎక్కేటప్పుడు కానీ దర్శనానికి ముందుగానే ఎవరైతే శ్రీవారి తిరునామం ధరించి ఉంటారో వారు స్వామివారి విశ్వాస పాత్రులే అని ఆయన స్వయంగా ఆలయ ప్రామాణిక సూత్రాల్లో ఇవ్వడం చేత అక్కడ అనేక మంది ఉద్యోగులు అనేక మతాల వారు స్వామివారి సేవ చేసుకోవడానికి వెసులుబాటు కలిగించినటువంటి భగవద్ రామానుజుడు మతాలకు కులాలకు అతీతంగా శ్రీవారి సేవకు పాత్రులు కాగలరు అని తిరుమల తిరుపతి దేవస్థానం వారి శాసనాల్లోనే ఉంది ఇది వారు నాకు పంపించినటువంటి అంశం సార్ ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని ఇప్పుడే వాట్సాప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు ప్రసాద్ గారు విష్ణు గారు అలాగే వెంకటరెడ్డి గారు ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనేవానండి సార్